प्रार्थना चेसुकोनि ई दिनम आराधननु प्रारंभिंचुन्नामु परिशुद्धुडवैन तंडि कृपा सत्य संपूर्णुडा महोन्नतमैन मी प्रेमकु నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మేము మీ సన్నిధిలో కనపడగలిగామంటే అది కేవలము మీ ఉచితమైన కృపే కానీ మా భక్తి మా శక్తి మా నీతి క్రియలు ఎంత మాత్రము కాదని ఎరిగి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితాలను ప్రేమించి మా బ్రతుకులను ఆస్వాదించి మా ఆయుష్ పెంచి మాకు ఆరోగ్యం దయచేసి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో కాపాడిన ప్రభువ మీకు వందనాలు. మీరిచ్చిన మీ సంఘమందు మమ్మీ కుటుంబాలుగా కలిసి ఆరాధించాలని ఆశపడుతూ ఉన్నాం. కూడి వచ్చిన కుటుంబాలను బట్టి వందనములు, రాబోతున్న వారిని బట్టి వందనములు. ప్రభువ అందరినీ త్వరపడి ఒత్తులాగున సహాయం చేయండి. ఇదిగో ప్రభువ మేము పాటలు పాడి ఆరాధించబోతున్నాం. మా పాటల్లో మీరుండి ఆత్మలో మమ్మల్ని చైతన్యపరచమని మనవి చేసుకుంటున్నాం. మా ఆరాధన మీ దృష్టికి యోగ్యమైనది గాను గంభీరమైనది గాను మార్చమని మనవి చేసుకుంటూ ఉన్నాం. స్తుతియాగలు అందుకొని మీరు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా మమ్మల్ని మీకు సమర్పించుకునే భాగ్యము దయచేయమని మనవి చేసుకుంటున్నాం. ఆశ్చర్యకరుడ సాక్షాలలో పేరునండి, మీరు మాత్రమే మహిమపరచబడండి తండ్రి. మేము కాదు, మా నీతి క్రియలు కాదు నాయన. వాక్య పరిచర్యలు సహాయం చేసి నీ బిడ్డలకు నా ఏ వాక్యము అవసరమో ఆ మాట మా నోట పెట్టి మేమందరం కూడా ఆత్మలో చైతన్యం పొందే భాగ్యము దయచేయమని మనవి చేసుకుంటున్నాం. బలలో చేయవేసి మధ్యలో ఉండండి, ప్రసన్నత కుమ్మరించి సమాధానం దయచేసి నేను మేము అందరము క్షమముగా నీ సేవలో నీ ప్రేమలో కనపడే భాగ్యము దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ ఏసుక్రీస్తున్నామమ్మన మిక్కిలి వినియమగడిగి వేడుకొంచుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరి సమయంలో ఈనాటికే ఏర్పాటు చేయబడినటువంటి కొన్ని పాటలను పాడుకుంటూ మన ప్రభువును మన తండ్రిని స్తుతించి ఆరాధించుకుందాం. మరి మొదటి పాటగా మన పాటల పుస్తకము నుండి 23వ పాటను ఈ సమయంలో మనం పాడుకుందాం. సాంగ్ నంబర్ 23 ఫ్రమ్ ఆర్ సాంగ్స్ బుక్. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు మీ నామమును భజన చేయుచు భక్త మూలపై జయమునిచిన విజయుడాని నువ్వేడుకొందు విజయుడాని నువ్వేడుకొందు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు భవ్యమైన బోధలెన్నో భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు భజన
చేయుచు భక్త పాలక ప్రస్తుతి నరులగావను పరమునుండి ధరకు నీవో వచినావు నరులగావను పరమునుండి ధరకు నీవో వచినావు పరుళనైనా నా కొరకు నీ చేరదీసి ప్రోచినావు చెడిన వాడనైన నన్ను చేరదీసి ప్రోచినావు పడిన మరి సమయంలో మనము మరొక పాటను పాడుకుందాం. మన పాటల పుస్తకము నుండి 59వ పాటని సమయంలో మనం పాడుకుంటూ మన తండ్రిని స్తుతించి ఆరాధించుకుందాం. సాంగ్ నంబర్ 59 ఫ్రమ్ ఆర్ సాంగ్స్ బుక్. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు స్తుతించుడి బలమును ప్రసిద్ధి చేయు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి
సితారతోను చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను తంతి వాద్యములతో వాద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి పిల్లన గ్రోవులు చల్లగనోది పిల్లన గ్రోవులు చల్లగనోది ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి మృగుతలములతో ఆయన స్తుతించుడి మృగుతలములతో ఆయన స్తుతించుడి గంభీర తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా హల్లెలూయామీన్ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ప్రైజ్ బీ టు గాడ్ హల్లెలూయా హల్లెలూయా మరి సమయంలో మరొక పాటను పాడుకుంటూ మన తండ్రిని స్తుతించి ఆరాధించుకుందాం. మన పాటల పుస్తకము నుండి 76వ పాటను ఈ సమయంలో మనం పాడుకుందాం. సాంగ్ నంబర్ 76 ఫ్రమ్ ఆర్ సాంగ్స్ బుక్. దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ
యెహోవా సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయో మానా జీవమా యెహోవా దేవుని పావన నామమును తెచ్చుమా నాయంతరంగము లోవసించు నో సమస్తమా ఆకారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా జీవమాయేహోవానీకు చేసిన మేలను మరువాగో నీవు చేసిన పాతకంబులను మన్నించి చేయును ఆకారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవకీరీటముగవేయును నీ శిరస్సు మీద జీవకీరీటముగవేయును ఆకారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా యవ్వనంబు పక్షిరాజు యవ్వనంబు వలని క్రోత యవ్వనంబై వెలయునట్లుగా మేలిచ్చునీదు భావమును సంతోషి పరచునుగా ఆకారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా ప్రభువు నీతి పనులు చేయును బాధితులకు న్యాయమిచ్చును విభిన్న మార్గము తెలిపే మోషేకు తన కార్యములను విప్పెని శ్రాయేలు జనమునకు కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయో మానా జీవమా యెహోవా దేవుని పావన నామమును తెచ్చుమా నాయంతరంగము లోవసించు సమస్తమా ఆకారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా ప్రైజ్ బీ టు గాడ్ హల్లెలూయా
మరి ఈ సమయంలో మనందరము లేచి నిలవబడినట్లయితే ఈనాటిక ఏర్పాటు చేయబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలను ఈ సమయంలో మనం చదువుకుందాం. లెట్ అస్ కంటిన్యూ ఇన్ రెస్పాన్సివ్ రీడింగ్. మరి ఈనాటిక ఏర్పాటు చేయబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు కీర్తనలు 112 మరియు 113వ కీర్తనను ఈ సమయంలో మనం చదువుకుందాం. మరి ఆఖరి వచనం అందరము కలిసి చదువుకుందాం. రెస్పాన్సివ్ రీడింగ్ ఫర్ టుడే సామ్స్ 112th and 113th సామ్. యహోవాను స్తుతించుడి. యహోవాయందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయును నీతియు గలవారు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. వాని హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనుల దాన్ని చూచి చింతింపబడుదురు, వారు పండ్లు కొరకుచు క్షీణించిపోవుదురు, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యహోవాను స్తుతించుడి. యహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యహోవా నామము స్తుతి నొందదగినది. యహోవా అన్య జనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యహోవాను పోలియున్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడును అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యహోవాను స్తుతించుడి. చదవబడిన వాక్యము మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై దీవింపబడునుగాక. ఆమెన్. మరి ఈ సమయంలో మనందరము అదే విధముగా లేచి నిలవబడి ఉంటుండగా స్తుతియు మరియు ఆరాధనలో కొనసాగుదాం. లెట్ అస్ కంటిన్యూ ఇన్ ప్రైజ్ అండ్ వర్షిప్. మరి మన మధ్యనున్న సాత్విక్ వచ్చి మనల్ని స్తుతి ఆరాధనలోనికి నడిపిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. సహోదరుడు సహోదరి, మరి సమయము ఆరాధన సమయము గనక మన గొప్ప దేవుడు మహోన్నతుడు సర్వోన్నతుడు ఈ సమయంలో ఇక్కడ ఆసీనుడై ఉన్నాడు. మన హృదయాన్ని సమర్పించుకునే సమయము. మన హృదయంలో ఉన్నటువంటి సమస్త బాధలు, చింతలు, దుఃఖము, వేదన, శోధన అన్నిటిని విడిచిపెట్టి ఈ సమయము కేవలము దేవునితో మన హృదయాన్ని కలిపే సమయము. నువ్వు ఎంతటి డిస్టర్బ్డ్ మైండ్తో సంఘానికి వచ్చినా, ఎన్ని ఆలోచనలతో నువ్వు నిండి ఉన్నా, ఈ సమయము దేవుని సమయము. సహోదరుడ సహోదరి, అన్నీ మర్చిపో. నీ భార్యను మర్చిపో, నీ బిడ్డలు మర్చిపో, నీ సమస్యలు మర్చిపో, నీ దిగులు, నీ చింత, వేదన, అవసరాలు అన్నీ మర్చిపో. కేవలము అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి తలపైకెత్తి చూస్తే మనకు కనబడేది సూర్యుడు. ఆ సూర్యుని మనము 10 సెకండ్లు చూడలేము, కానీ కోటి సూర్యుల తేజస్సుతో విరాజిల్లే దేవుడు నీకు నాకు తోడుగా ఉన్న సమయము. ఆ దేవుడు నీకు నాకు ఎదురుగా ఈ సమయంలో నిలబడి ఉన్నవాడు. కనుక ఆయనతో మన హృదయాన్ని సమర్పించి, ఆయనతో ఏకీభవించి మనము ఆయనను ఆరాధించుకుందాం. శూన్యంలో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీ ఎదురుగా ఉన్నాడు. ఆరాధించు, మౌనంగా ఉండద్దు.
ఈ భూమికి ఆకారము లేనప్పుడు ఆకారమును కలుగజేసిన సృష్టికర్త అయిన వాడు ఆయన. ఆయనను ఆరాధించు. నోటి మాట చేత భూమిని సృష్టించిన వాడు, ఆకాశమును సముద్రమును కలుగునుగాక అనే మాటతో ఏర్పాటు చేసిన గొప్ప దేవుడు, నీ దేవుడు నా దేవుడు నీ ఎదురుగా ఉన్నాడు. సహోదరుడ సహోదరి, నువ్వు కన్నులు మూసుకొని ఉన్నావు, ఏ ఆలోచనలు చేస్తున్నావో వాటన్నిటినీ విడిచిపెట్టు. నీ హృదయాన్ని నెమ్మదిపరుచుకో. నీ హృదయములోనికి దేవుణ్ణి ఆహ్వానించు. అయ్యా, నీ సన్నిధిలో ఉన్నాను, నీ కృప నాపై చూపించు. నా హృదయములోనికి రా, నన్ను తాకు, నన్ను స్వస్థపరచు, నన్ను అంగీకరించు అని నీ పెదవిపైన మాటలు కాదు కానీ నీ స్వరములో నుండి వచ్చే మాటలు పలికినప్పుడు ఆయన నిన్ను తాకుతున్నాడు. సహోదరుడ సహోదరి, ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు. ఏమో పైకి చేస్తే పక్కన వాడు ఏమనుకుంటాడేమో, నేను స్వరము పైకి ఎత్తితే నా తోటి వారు నా గురించి ఏమనుకుంటారో అనేది కాదు. నీ పక్కన వారి గురించి కాదు నువ్వు ఆలోచన చేయాల్సింది, నీ ఎదురుగా నిలబడి ఉన్న దేవుడి గురించి నువ్వు ఆలోచన చేసే సమయం ఇది. నీ దేవుడు, నీ మాట, నీకు స్వరమునిచ్చిన దేవుడు నీ స్వరాన్ని వినాలనుకుంటున్నాడు. ఆ స్వరము ఆయన కొరకు వినాలనుకుంటున్నాడు. ఇంకా నీ స్వరము బయటికి రాకపోతే సహోదరుడ సహోదరి, దేవుడు గాయపడుతున్నాడు కదా. ఆరాధించండి, ఎవ్వరూ మౌనంగా ఉండద్దు. మీ స్వరము పైకెత్తి ఆరాధించండి. మరొక్కసారి నీకు ఆరాధన చేసుకునే భాగ్యము దొరుకుతుందో లేదో అని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించండి. ఎందుకంటే సకల చరాచర సృష్టికి ఆది సంభూతుడు ఆయన, సూర్యుణ్ణి ఏర్పాటు చేసిన దేవుడు, చంద్రుణ్ణి ఏర్పాటు చేసిన దేవుడు, నక్షత్రములను సృష్టించిన దేవుడు, ఆ ప్రతి నక్షత్రంను పేరు పేరున ఎరిగిన గొప్ప దేవుడు మన దేవుడు. సహోదరుడ సహోదరి, ఆరాధించు, మౌనంగా ఉండద్దు. అయ్యా, సూర్యుని కలుగునుగాక అనే మాటతో ఆరాధించావే నీకు వందనాలయ్యా. నోటి మాట చేత సమస్త భూరాశులను, భూజంతువులను, ఆకాశ పక్షులను, సముద్రంలో జీవించే జీవరాశులను సృష్టించిన గొప్ప దేవుడవు నీవే కదా. నువ్వు కాక ఎవరు చేయగలరు తండ్రి? నీకు కాక ఎవరికి సాధ్యమున్నాయినా తండ్రి? స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. ఆరాధించండి, మౌనంగా ఉండదు. చెట్లను సృష్టించిన వాడు ఆయన, వృక్షములను సృష్టించిన వాడు, కొండలు, లోయలు, పర్వతాలు, సముద్రాలు, ఆకాశాలు, ఆకాశంలో ఉండే మబ్బులు, ఋతుపవనాలు, వర్షాలు, అన్నిటినీ సృష్టించిన గొప్ప దేవుడు కదా. పంట విస్తారంగా మనము పండించుకోవాలంటే వర్షాలు అవసరం. ఆ వర్షాలను సృష్టించిన దేవుడు ఆయన. మట్టిలో నుండి వచ్చేటువంటి పంటలకు సరైన మట్టి దొరకాలి. ఆ మట్టిని సృష్టించిన దేవుడు ఆయన. ఆ మట్టిలో నుండి వచ్చే పంట కానీ, ఆ మట్టిలో నుండి వచ్చే చెట్టు కానీ, అది ఇచ్చే పువ్వులు కావచ్చు, అది ఇచ్చే పండ్లు కావచ్చు, వాటికి రుచి ఎక్కడ నుండి వచ్చింది, వాటికి సువాసన ఎక్కడ నుండి వచ్చింది, దానికి ఆకారం ఎవరు కలుగజేశారు, దానికి రుచిని ఎవరు కలుగజేశారు, ఆ పండులో ఉండేటువంటి విత్తనంలో జీవాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? సహోదరుడ సహోదరి, నువ్వు కాదు, నేను కాదు, నువ్వు నేను ఈ భూమిపైన జన్మించకముందే కొన్ని కోట్ల సంవత్సరాల ముందే కలుగునుగాక అనే ఒక్క మాటతో దేవుడు ఏర్పాటు చేసిన మహోన్నతుడు ఆయన. ఆ మహోన్నతుడు ఈ సమయంలో నీ ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఆలోచన చేస్తున్నావా? ఆలోచన విడిచిపెట్టు, ఆరాధించు. నీ పెదవులతో ఆరాధన కాదు, స్వరము ఎత్తి ఆరాధించు. దేవునికి వినబడేలాగా ఆరాధించు. దేవుడు నీకు దూరంగా ఉన్నాడేమో, నీ దగ్గరికి పిలువు. అయ్యా, నిన్ను పిలుస్తున్నాను. రాజాదిరాజ, ప్రభువుల ప్రభువ, దేవాదిదేవ, ధౌలవర్ణుడ, రత్నవర్ణుడ, అతి కాంక్షణీయుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, ఆది సంభూతుడ, యుగ యుగముల నిత్యుడ. ఈ సమయంలో నేను నీ సన్నిధిలో ఉన్నానయ్యా. నీ ఆరాధన నీకు అర్పించాలనుకుంటున్నాను. నా నోట నుండి వచ్చే ఆరాధన నీకు అర్పించాలనుకుంటున్నాను. నీ పరిశుద్ధమైన నామమునకు నేను చేసే ఆరాధన, ఘనమైన నామమునకు మేము చేసే ఆరాధన, నీ పూజింపదగిన నామము కలిగిన తండ్రి నీకు మేము చేసే ఆరాధన ఈ సమయంలో అర్పించాలనుకుంటున్నాం. మా దగ్గరికి రండి, మమ్మల్ని మా ఆరాధన అంగీకరించండి. నా ఆరాధన అంగీకరించనని స్వరము ఎత్తి పలికే సమయం ఇది. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమం వరకు స్తుతి నొందదగిన నామము కలిగిన దేవుడు. సహోదరుడ సహోదరి, అన్ని నామములకైన పైనామము కలిగిన వాడు, ఆయనను ఆరాధించండి. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు, భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసము అని చెప్పిన గొప్ప దేవుడు ఆరాధించండి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా.
శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నిన్ను విడవక నీ ఎడల కృప చూపుచున్నానని సెలవిచ్చిన దేవుడు ఎంత గొప్ప మాట కదా సహోదరుడా. ఎన్నడూ విడిచిపెట్టని ప్రేమ అంట, శాశ్వతమైన ప్రేమ అంట. ఎవరి లోకంలో మనకు అంతటి ప్రేమను ఇవ్వగలరు? అందుకు గాను ఆయనను ఆరాధించండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నువ్వు ఏ ఆలోచనలతో అటు ఇటు చూస్తున్నావో కాదు సహోదరుడా, దేవుని సన్నిధిలో ఉన్నావు. ఆయన కన్నెర్ర చేస్తే నీ బ్రతుకు ఈ సమయంలో అంతమైపోతుంది. నువ్వు కాలిపోతావేమో, నువ్వు నలిగిపోతావేమో, దేవునికి దూరమవుతావేమో, జ్ఞాపకం చేసుకో, దేవుని సన్నిధిలో ఉన్నావు. దిక్కులు చూసే సమయము కాదు, ఆయనను ఆరాధించుకునే సమయము. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకు ఆరాధనలు అర్పించుకునే సమయం ఇది. భయము లేదా, భక్తి లేదా సహోదరుడు? జ్ఞాపకం చేసుకో, నీ జీవితంలో దేవుని పట్ల భయము భక్తి లేకపోతే నీ జీవితం శూన్యము. హల్లెలూయా, స్తోత్రం. ఆరాధించండి. ఎవరు మౌనంగా ఉండద్దు. నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధం చేసేదనను అని సెలవిచ్చిన దేవుడు ఆయన. నేల నుండి దరిద్రులను లేవనెత్తినవాడు, పెంటకుప్ప మీద నుంచి బీదలను పైకెత్తువాడు ఆయన. ఆరాధించండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సమీపించరాని తేజస్సుతో, కోటి సూర్యుల తేజస్సుతో విరాజిల్లే దేవుడు, దూతల గాన ప్రతి గానములతో అలరారుతున్న గొప్ప దేవుడు, ఈ సమయంలో కొన్ని కోట్ల జన సమూహముతో ఆయన కొనియాడబడుచున్నవాడు. ఆ కోట్ల సమూహంలో ఈరోజు నువ్వు నేను ఏకమై ఉన్నందున ఆయనకు సంతోషముతో ఆరాధనలు అర్పించుకుందాం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే కార్యము జరుగును అని సెలవిచ్చిన దేవుడు, ఆయన ఆత్మ వలనే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. ఆయన చూపిన కృప వలనే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము కదా సహోదరుడ, సహోదరి. ఆరాధించండి. మారని దేవుడు ఆయన, మార్పు లేని దేవుడు ఆయన, మాట ఇస్తే మాట తప్పే దేవుడు ఆయన, మాట తప్పే దేవుడు కాదు ఆయన. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఆయన ప్రశ్నిస్తున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, సమస్త లోకాలకు అధిపతి, ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. సహోదరుడు, సహోదరి, ఆరాధించండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. స్వరము పైకెత్తి ఆరాధించండి. ఎవ్వరు మౌనంగా ఉండద్దు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా. తండ్రి, ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్నిని దింపిన దేవుడు అయ్యా, హిష్కియా ప్రార్థన చేసినప్పుడు ఆయుష్ పొడిగించిన దేవుడు అయ్యా, యెహెజ్కేలు ప్రార్థన చేసినప్పుడు ఎండిన ఎముకలలో జీవం పోసిన దేవుడవు తండ్రి, యెహోషువా ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రుల్నే నిలిపివేసిన దేవుడవయ్యా, గొర్రెలను కాచుకునే దావీదుని రాజుగా లేవనెత్తిన దేవుడవు, సింహాలకు ఎరగా వేసిన దానియేలును రక్షించి కాపాడిన దేవుడవయ్యా, అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు షద్రక్ మేషక్ అభెద్నోగులను రక్షించిన వాడవు నీవే కదా తండ్రి. ఎవరు చేయగలరు? ఎవరికి సాధ్యమయ్యే కార్యములు? అగ్నిలో ఎవరు నిలబడగలరయ్యా? గర్జించే సింహము ముందు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బ్రతికే ఈ సందర్భాలలో తండ్రి, ఏ గాయము కలగకుండా బయటికి వచ్చిన, బయటికి తెప్పించిన నీ గొప్ప కార్యమును బట్టి నీకే స్తుతులు, ఆరాధనలు తండ్రి. అయ్యా, నీ బిడ్డలను రక్షించుకోవడం కోసం సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చిన గొప్ప దేవుడవు తండ్రి, బండ నుండి జలములు పుట్టించిన వాడవు తండ్రి, ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవుడవయ్యా తండ్రి. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, మహోన్నతుడ స్తోత్రం, సర్వాధికారి స్తోత్రం, అబ్బా తండ్రి స్తోత్రం, నిచ్చిడువగు తండ్రి, ఆరాధనలు తండ్రి. హల్లెలూయా, జీవము కలిగిన తండ్రి, శాశ్వతుడువైన తండ్రి, కృప కలిగిన వాడ, అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, ఇజ్రాయేలీల దేవ, ఏలియా దేవ, దావీదు దేవ తండ్రి, నీకే స్తుతులు, నీకే స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఆరాధించండి. అందరూ మేమే హృదయాలలో ఆ గొప్ప దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. యుగ యుగములకు దేవుడు ఆయన, రాజుల ప్రభువు ఆయన, జయధ్వని గల రాజు ఆయన, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవుడు సహోదరుడు, ఆరాధించండి. తీర్పు తీర్చే దేవుడు ఆయన, దహించు ఆత్మ దేవుడు ఆయన. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ ప్రేమ గొప్పదయ్యా, నీ జాలి గొప్పదయ్యా, రోషము కలిగిన దేవుడవయ్యా తండ్రి. నీతి సూర్యుడా, నీకే ఆరాధనలు. నా ప్రాణప్రియుడా, నీకే ఆరాధనలు.
తండ్రి స్తుతులు నాయన, పరిపూర్ణుడా నీకే స్తుతులు స్తోత్రములు. అందరూ మీ హృదయాలలో దేవుణ్ణి ఆరాధిస్తుండగా ఇంతవరకు జరిగిన ఆరాధన కోసం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, యుగ యుగముల నిత్యుడా తండ్రి, నీకే స్తుతులు నాయన, నీకే స్తోత్రములు నాయన. ఈ సమయంలో నాయన మా మధ్య నువ్వు నిలబడినందుకు నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి నోట నుండి వచ్చిన ఆరాధన నువ్వు అంగీకరించినందుకు నీకు స్తుతులు నాయన, నీకే స్తోత్రములు, నీకు వందనాలయ్యా. మేము ఏ పాటి వారమయ్యా, మా ఆరాధన నువ్వు అంగీకరించడానికి, మా ఆరాధన వినడానికి నువ్వు ఇక్కడికి దిగి వచ్చినందుకు నీకే స్తుతులు తండ్రి, నీకే స్తోత్రములు నాయన. అయ్యా, నువ్వు చూపిన కృప తండ్రి, నువ్వు చూపించిన ప్రేమయ్యా, నువ్వు ఇచ్చినటువంటి జీవిత భాగ్యము తండ్రి మాకు ఈరోజు ఇదంతా ఉన్నది తండ్రి. నీకే స్తుతులు, నీకే స్తోత్రములు. నువ్వు ఎంత గొప్ప వాడివైనా, ఎంత ఉన్నతమైన వాడివైనా, సర్వోన్నతుడైనప్పటికీ, యుగ యుగముల నిత్యుడైనప్పటికీ, జీవము కలిగిన దేవుడైనప్పటికీ తండ్రి, ఏమీ లేని నన్ను ప్రేమించినందుకు నీకు వందనాలు తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ సమయంలో మాతో ఉన్నారు, మా ప్రార్థన, మా ఆరాధన నువ్వు అంగీకరించావు. ఈ ఆరాధన చేసుకునే భాగ్యము మాకు ఇచ్చారు, ఈ నూతన రోజుని మాకు అనుగ్రహించారు తండ్రి. నీకే స్తుతులు నాయన. నీ గొప్పతనమును ఏమని వర్ణించగలనయ్యా? పదములు చాలని ప్రేమ కథ తండ్రి నీది, వర్ణించడానికి సరితూగనటువంటి కృప కథ తండ్రి నీది. నీకే ఆరాధనలు తండ్రి. అయ్యా, ఇంతవరకు మేము చేసుకున్నటువంటి ఆరాధనలో మాకు తోడుగా ఉన్నారయ్యా. ఏ బిడ్డ ఆరాధన నీకు ఇష్టముగా ఉన్నదో ఆ బిడ్డను నువ్వు తాకినందుకు నీకు వందనాలయ్యా తండ్రి. ప్రతి బిడ్డను నీ ఆత్మతో నింపుతున్నందుకు నీకు వందనాలయ్యా. ప్రతి బిడ్డను నీ పరిశుద్ధ సహవాసంలో జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఇంతగా మమ్మల్ని ప్రేమించుటకు తండ్రి, మేమెందుకు అర్హులమో కూడా మాకు తెలీదు తండ్రి. అసలు అర్హత కలిగిన వారమో కాదో కూడా మాకు తెలియనప్పుడు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీకే వందనాలు తెలియచేసుకుంటున్నాం. దావీదు కుమారుడా, మనుష్య కుమారుడా, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్దిపాటి ఆరాధన తండ్రి నీ పాద సన్నిధికి అర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరుల సహోదరి, ఇంతవరకు ఆరాధన చేసుకున్నాము. ఈ సమయము స్తుతియాగం సమర్పించుకునే సమయము. స్తుతియాగము అనేది మన బ్రతుకులలో దేవుడు ఇంతవరకు చేసినటువంటి కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆయనకు సమర్పించుకునేది. ఆరాధన ఆయన ఎంత గొప్పవాడో, ఇంతవరకు దేవుణ్ణి ఆరాధించుకున్నాం, ఈ సమయంలో దేవుణ్ణి స్తుతించుకుందాం. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటే, నీ బ్రతుకులో, నా బ్రతుకులో మనము అడిగిన ప్రతి మేలును, మన ప్రతి అవసరాన్ని తీర్చి, మనల్ని మనం ప్రేమించుకోలేనప్పుడే దేవుడు మనల్ని ప్రేమించిన వాడు కనుక ఆయనకి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఒక పాటను పాడుకుంటూ గొప్ప దేవుణ్ణి ఆరాధించుకుందాం. అందరికీ వచ్చినటువంటి పాట, నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుణ్ణే ఆరాధించేదను అనే పాటను పాడుకుంటూ ఆయనను ఈ సమయంలో కొనియాడుకుందాం. పరస్పరం ఎదురవలసిందిగా కోరుతున్నాను, ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. చప్పట్లు కొడుతూ స్వరం పైకెత్తి, ఈ సమయము ఆయన నిన్ను నన్ను తన ఆత్మతో నింపే సమయము కదా. నువ్వు స్వరము ఎత్తి పాడినప్పుడు ఆయన నిన్ను అగ్నితో అభిషేకించే సమయము. ఆయన స్పర్శను నువ్వు చూడాలనుకుంటే ఒక్కసారి స్వరము ఎత్తి పాడిచ్చుడు. ఆత్మతో పాడు సహోదరుడ సహోదరి. నీ ఆత్మ ఆయనకు అర్పించే సమయం. నీ హృదయముతో దేవుణ్ణి ఆరాధించు. హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించేదన్ పగిలిన నా కుండను నా కుమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్ నా ర
తెచ్చి బాగు చేయమని కోరేదన్ ఆత్మను సమర్పించుకొని పాడుకుందాం సహోదరుడా. రాని వాళ్ళు చప్పట్లు కొడుతూ ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. నీ బ్రతుకులో ఆయన చేసిన మేలులు జ్ఞాపకం చేసుకో. నూతన రోజుని చూసినా కూడా గొప్ప మేలే కదా. నిన్ను ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను బయటికి తీశాడో జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. మట్టి నుండి తీయబడి మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడి మరలా మట్టికే చే మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచిదివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచిదివే. నాకుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరేదన్. నీ అడుగులు నా అడుగులు తడబడిన వేళలో ఆయన కృపతో సరిచేసిన దేవుడు మన అడుగులు స్థిరపరిచి ఆయన సేవలో నడిచే కృప నీకు నాకు ఇచ్చిన దేవుడు. సహోదరుల సహోదరి, ఎన్నిసార్లు తప్పటి అడుగులు వేశామో, ఎన్నిసార్లు దేవునికి దూరమైపోయామో జ్ఞాపకం చేసుకో. అయినా నువ్వే తిరిగి వచ్చినప్పుడు నిన్ను అంగీకరించిన దేవుడు, నిన్ను నేను అంగీకరించనని ఎన్నడూ చెప్పలేదు. నువ్వు ఎన్ని తప్పులైనా చెయ్యి, నా దగ్గరికి రా, నేను క్షమిస్తాను, కానీ మరొక్కసారి ఆ తప్పు చెయ్యకు అని పలికినాడే. కానీ ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టలేదు. కనుక అందరం కలిసి పాడుకుందాం. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. అందరం కలిసి పాడుకుందాం. స్వరం ఎత్తి సన్నా, ఓ సన్నా
మరొకసారి హోసన్నా యూదుల రాజుకే హోసన్నా హోసన్నా రానున్న రాజుకే నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుడిని ఆరాధించేదన్ పగిలిన నా కుండ్లను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరేదన్ నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుడిని ఆరాధించేదన్ పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరేదన్ సహోదరుడ సహోదరి ఎన్నిసార్లు నీ హృదయము పగిలిపోయిందో కదా ఎన్నిసార్లు నీ హృదయము నలిగిపోయిందో కదా దాన్ని బాగు చేసిన వారు ఎవరు సహోదరుడా దానిని సరిచేసింది ఎవరు ఆ దేవుడే కదా నీ హృదయం ఎన్ని ముక్కలైపోయింది ఎంత బాధ ఎంత లోతులో ఉన్నటువంటి బాధ బయటికి చెప్పుకోలేక చెప్పుకునేవారు లేక రక్షించేవాళ్ళు లేక కాపాడేవాళ్ళు లేక ప్రేమించేవారు లేక ఒక్కదానివే ఒక్కడివే ఎంత నలిగిపోయావు నీ హృదయంలో భర్త నుండి సమస్యలు అత్తమామల దగ్గర నుండి సమస్యలు బిడ్డల నుండి సమస్యలు స్నేహితుల నుండి సమస్యలు ఆర్థికంగా సమస్యలు ఉద్యోగంలో సమస్యలు ఇంటి బయట సమస్యలు ఇంట్లో సమస్యలు సొసైటీలో సమస్యలు ఎంత వేదన ఆఖరికి నా దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడా అని నీలో నువ్వు ఎంత నలిగిపోయావో కదా ఆ పగిలిన హృదయము దేవునికి ఇష్టమంటండి ఆ హృదయములో నుండి వచ్చే ఆరాధన ఆ హృదయములో నుండి వచ్చే స్తుతియాగము సంపూర్ణంగా ఉంటుంది పరిపూర్ణంగా ఉంటుంది ఏ కల్మషం లేనిదై ఉంటుంది ఆ కల్మషము లేనటువంటి ఆరాధన ఆ కల్మషం లేనటువంటి స్తుతియాగము దేవునికి ఇష్టము అంటే నీ పగిలిన హృదయము దేవునికి ఇష్టము నీ నలిగిన శరీరము దేవునికి ఇష్టము సహోదరుడ సహోదరి నువ్వు పగిలిన హృదయముతో ఈ సమయంలో ఇక్కడ ఉన్నావు నువ్వు చెప్పుకోలేని సందర్భాలు ఎన్నో పలకలేనటువంటి సమయాలు ఎన్నో ఆ సమయము దేవుడు నీకు ఇచ్చాడు ఒక్కసారి నీ సమస్యలను బట్టి కాదు కానీ అయ్యా నా హృదయము పగిలిపోతుందయ్యా నా శరీరము నలిగిపోతుందయ్యా నన్ను రక్షించే వాళ్ళు ఎవరున్నారయ్యా ఈ లోకంలో నువ్వు కాక ఎవరు తండ్రి నన్ను రక్షించేది నువ్వే కదా నాకు నువ్వు తప్ప ఎవరున్నారయ్యా నా తల్లి గర్భంలో నువ్వు ఏర్పాటు చేసుకున్నావే నా బ్రతుకంతా నేను చూడకముందే నా బ్రతుకంతా ఎరిగిన దేవుడవే నీకు నా గురించి నాకు తెలియని వాస్తవాలు ఎన్నో నువ్వు ఎరిగి ఉన్న వాడవు కదా మరి ఈ సమయము నా పగిలిన జీవితము నా నలిగిన హృదయము నేను ముందడుగు వేయలేని నా సందర్భముతో ఈ సమయంలో నీ ఎదురుగా ఉన్నానయ్యా నన్ను అంగీకరించు నన్ను తాకు నన్ను నీకు అప్పగించుకుంటానయ్యా నన్ను నీకు అర్పించుకుంటానయ్యా నేను ఒప్పలికే సమయము సహోదరుడ సహోదరి ఆయన నిన్ను ఇష్టుడు నువ్వు నాకు ఇష్టుడివి అని పేరు పెట్టి పిలిచే దేవుడు ఎన్నడు విడిచిపెట్టే దేవుడు కాదు ఎన్నడు నిన్ను దూరం పెట్టే దేవుడు కాదు నువ్వు వాక్యం చదవలేదు నువ్వు ప్రార్థన చేయలేదు నువ్వు దేవుణ్ణి ప్రశ్నించావు నువ్వు దేవుడు అయితే నాకెందుకు ఇన్ని సమస్యలు అని కానీ ఆయన ఎన్నడూ నిన్ను ప్రశ్నించలేదు నువ్వు నా కుమారుడివేనా అని ఏనాడైనా నిన్ను దేవుడు ప్రశ్నించాడా కానీ నువ్వు దేవుడివేనా అని నువ్వు ప్రశ్నించావు సహోదరుడ సహోదరి నీ ప్రశ్నను చూడలేదు ఆయన నీ ప్రశ్న ఉన్న బాధను చూశాడు నీ ప్రశ్న ఉన్నటువంటి నలిగిన హృదయాన్ని పగిలిన హృదయాన్ని చూసిన దేవుడు ఆ హృదయాన్ని కోరుకుంటున్నాడు ఆ హృదయముతో నువ్వు రా నేను నిన్ను తాకుతాను నీకు స్వస్థతనిస్తాను నీకు విడుదలనిస్తాను నా రక్తంతో నిన్ను శుద్ధి చేస్తాను నిన్ను రక్తముతో కడిగి నీకు పరలోకంలో స్థానాన్ని ఏర్పాటు చేస్తానని పలుకుతున్న దేవుడు
నీ అడుగులు తడబడినప్పుడు నేను పట్టుకుంటాను, నీ చెయ్యి పట్టుకొని నేను నడిపిస్తాను. నువ్వు ఇంకా నమ్మవా, నువ్వు ఇంకా నన్ను నమ్మకపోతే చూడు, సిలువపైన వ్రేలాడుతున్నాను నేను నీ కోసం. మేకులలో మేకులతో గాయాలు, శరీరం చీల్చబడింది, రక్తం కారుతుంది, మట్టి రక్తముతో తడిసిపోతుంది. నీకోసమే, నీకోసమే అని దేవుడు చెప్తున్నాడు. సహోదరుడ సహోదరి, నీ బ్రతుకులో ఎన్నో మేలులు చేశాడు ఇంతవరకు. నువ్వు విడిచిపెట్టిన ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. నీకు ఉద్యోగం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. నీకు అవసర నీకు తప్పని అవసరాలు తీర్చిన దేవుడు. నీకు అవసరం లేనిది అని ఆయన అనుకున్నప్పుడు వాటిని తీసివేసి అంతకంటే గొప్ప ఆశీర్వాదంతో నిన్ను నింపిన దేవుడు. విడిచిపెట్టని వాడు కాదు, ఎడబాయే దేవుడు కాదు ఆయన. కనుక సహోదరుడ సహోదరి, నీ బ్రతుకులో జరిగిన మేలులు, నీ బ్రతుకులో ఆయన చేసినటువంటి విడుదలలో ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకో. ఆయనకి స్తుతియాగం సమర్పిస్తూ నీ హృదయంలో ప్రతి దానిని జ్ఞాపకం చేసుకో. నూతన రోజును చూస్తున్నందుకు, ప్రయాణాలలో తోడుగా ఉంటున్నందుకు, ఉద్యోగంలో సహాయం చేస్తున్నప్పుడు, నీ బిడ్డల భవిష్యత్తును ఆయన ఆశీర్వదిస్తున్నప్పుడు, నీ బ్రతుకులో ప్రతి అవసరాన్ని తీరుస్తున్నందుకు అన్నిటిని జ్ఞాపకం చేసుకొని ఆయనకు స్తుతియాగం చెల్లిస్తుండగా, మీరందరూ మీ హృదయాలలో స్తుతియాగం సమర్పిస్తుండగా, స్తుతియాగం కోసం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి అయ్యా, ఎంత ప్రేమించావయ్యా మమ్మల్ని, ఏ పాటి వారమయ్యా మమ్మల్ని ప్రేమించడానికి. నీ ప్రేమ ముందు మా ప్రేమ సరితూగదయ్యా. నువ్వు చూపించినటువంటి కృప సరిపోదు తండ్రి. మేము ఏమని నీకు ప్రార్థన చేయగలము తండ్రి? ఎన్ని స్తుతులు చెల్లించినా, ఎన్ని స్తోత్రాలు అర్పించినా, ఎన్ని కోటాను కోట్ల స్తుతి స్తోత్రాలు అర్పించినా నువ్వు చేసిన మేలులకు తక్కువే కదా తండ్రి. అయ్యా, నా పాప జీవితాన్ని రక్షించడం కోసం నీ పవిత్ర రక్తాన్ని కార్చావే. నా పాప బ్రతుకులో ఉన్నటువంటి బలహీనతలు నుంచి విడిపించడానికి నువ్వు తండ్రి సిలువపైన వ్రేలాడుతున్నావే. ఎంత గొప్ప దేవుడవయ్యా తండ్రి. నా కోసం ఇంత త్యాగం ఎవరు చేయగలరు తండ్రి ఈ లోకంలో? నా కోసం నా తల్లిదండ్రులు ప్రేమను చూపించగలరు, నా అవసరాలు తీర్చగలరు, కానీ నా హృదయాన్ని, నా పగిలిన హృదయాన్ని, నా హృదయంలో ఉన్న అక్కర్లు తీర్చే దేవుడవు నీవే కదా. నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు తెలియచేసుకుంటున్నానయ్యా. ఇంతటి ప్రేమ తండ్రి నా వల్ల కాదయ్యా. నన్ను నీకు అప్పగించుకోగలనయ్యా, నా హృదయాన్ని నీకు అర్పించుకోగలను తప్ప నా దగ్గర ఏముందయ్యా నీకు ఇచ్చుకోవడానికి? నా జీతమంతా నీకు ఇచ్చినా తక్కువే, కానీ నా జీవితం నీకు అప్పగించినప్పుడు తండ్రి నా బ్రతుకు మారుతుందని మేము నమ్ముతున్నాము తండ్రి. తండ్రి, మా పట్ల నువ్వు చూపిన ప్రేమ, మా పట్ల నువ్వు చేసిన కార్యాలు, మా కోసం నువ్వు సిలువపైన వ్రేలాడిన సమయాలు, సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటూ ఇంతవరకు మాకు తోడుగా ఉండి ఇక మీదట కూడా మాకు తోడుగా ఉండబోతున్నందుకు నీకే స్తుతి స్తోత్రాలు అర్పించుకుంటూ ఈ చిన్నపాటి స్తుతియగా నీ పాద సన్నిధికి అర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Praise be to God. Hallelujah. Thank you so much, Satvik, for such wonderful praise and worship. మరి సమయము సాక్ష్యముల సమయం అండి. మరి కూడి వచ్చిన మీ అందరిలో ఎవరైనా మన పరమ తండ్రి మీ మీ జీవితాల్లో ఏవైనా అద్భుత ఆశ్చర్య కార్యములు చేసి ఉంటే అది మీరు సాక్ష్య రూపంలో మాతో పంచుకోవాలనుకున్నట్లయితే ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి ఎవరూ లేనట్లయితే ఈనాటికి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య పట్టణంలోనికి వెళ్దాం. మరి ఈనాటికి ఏర్పాటు చేయబడినటువంటి మొదటి పాఠముగా రెండవ దిన వృత్తాంతముల గ్రంథం నుండి 9వ అధ్యాయము 1 నుంచి 7 వచనముల వరకు ఈ సమయంలో మనం చదువుకుందాం. 2 Chronicles 9:1-7 మన మధ్యనున్న జాన్ వచ్చి మనకు చదివి వినిపిస్తాడు. Mm-hmm.
దేవుని నామ మహిమ కలుగుగాక. మరి ఈనాటికి ఏర్పాటు చేయబడిన మొదటి పాఠ్య భాగం రెండవ దినం గణం నుండి 9వ అధ్యాయం మొదటి నుంచి 7వ వచనం చదువుతున్నాను. రెండవ దిన వృత్తాంతంలో 9వ వచనం మొదటి నుంచి 7వ వచనం. షేబా దేశపు రాణి సొలొమోను గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్న చేత సొలొమోను శోధింపవలనని కోరి మిక్కిలి గొప్ప పరివారంను వెంట పెట్టుకొని గంధవర్గములను విస్తారము బంగారమును రత్నములను ఒంటల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోను వద్దకు వచ్చి తన మనసులోని విషయములన్నింటినీ గురించి అతనితో మాట్లాడాను. సొలొమోను ఆమె ప్రశ్నలన్నీ ఆమెకు విడదీసి చెప్పెను. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరం చెప్పలేని మరుగన మాట ఏదియూ లేకపోయాను. షేబదేశపు రాణి సొలొమోనుకు కలిగిన జ్ఞానమును అతడు కట్టించిన నగరును అతని బళ్ళ మీద భోజన పదార్థములను అతని సేవకులు కూర్చుండటను అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను అతని గిన్నెలను అందించువాన్ని వారి వస్త్రములను యెహో మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచినప్పుడు ఆమె విశ్వయం ఉంది రాజుది ఇట్ల నేను నీ కార్యమును గూర్చి జ్ఞానమును గూర్చి నేను నా దేశమందు విన్న వర్తమానము నిజవర్తమానమే గాని నేను వచ్చి దాని కన్నులర చూచు వరకు వారి మాటలు నమ్మకై ఉంటిని. నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్ను గూర్చి నేను విన్న దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగానున్నది. నీ సేవకుల భాగ్యము మంచిది. ఎల్లప్పుడూ నీ సమ్ముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులన్న వీరి భాగ్యము మంచిది. దేవుని పరిశుద్ధ వాక్యం దేవించిన కాక. థ్యాంక్ యూ సో మచ్ జాన్. మరి సమయంలో రెండవ పాఠమును మనం చదువుకుందాం. రెండవ పాఠముగా యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుండి 29 వచనముల వరకు మనం చదువుకుందాం. గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 20 వర్సెస్ 24 through 29. మరి మన మధ్యన ఉన్న ప్రేమ్ కుమార్ అంకుల్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుంచి 29 వరకు చదువుకుందాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దినం దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. గనుక తన తక్కిన శిష్యులు మేము ప్రభువును సూచితమని అతనితో చెప్పగా అతడు సేనాయన చేతుల్లో మేకులు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చూచి చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసపై ఉండమైనను. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. ఈ వాక్యం దేవుడు దీవించిన కాక. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. మరి సమయంలో మూడవ పాఠమును మనం చదువుకుందాం. మూడవ పాఠముగా 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. థర్డ్ స్క్రిప్చర్ ఫర్ టుడే 1 పీటర్ 2:1-10. మన మధ్యనున్న హెలీనా సిస్టర్ వచ్చి చదివి వినిపిస్తారు. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన మూడో బైబిల్ పాఠము పేతురు రాసిన మొదటి పత్రిక 2:1-10. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయ్యగు
ప్రభు నద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోన్లో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమన కవిదైలై తొట్రిలుచున్నారు, దానికే వారు నియమింపబడి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ప్రైజ్ బీ టు గాడ్, హల్లెలూయా. మరి సమయంలో ఒక పాటను పాడుకుంటూ మన ప్రభువును మన తండ్రిని ఘనపరచుకుందాం. అందరికీ తెలిసినటువంటి పాట కలిసి పాడవలసిందిగా కోరుతున్నాం. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము, ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము. నాస్తుతి నీకేనయా ఆరాధింతునయా, నాస్తుతి నీకేనయా ఆరాధింతునయా. అగ్నిని పోలిన నేత్రములు అపరంజీవంటి పాదములు, అగ్నిని పోలిన నేత్రములు అపరంజీవంటి పాదములు, అసమానమైన తేజోమహిమ కలిగిన ఓ ప్రభువా, నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా, నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా. జలముల ధ్వని వంటి కంఠస్వరం నోటను రెండంచుల ఖడ్గం, జలముల ధ్వని వంటి కంఠస్వరం నోటను రెండంచుల ఖడ్గం, ఏడు నక్షత్రములు ఏడాత్మలు చేత కలిగిన ఓ ప్రభువా, నా స్తుతి నీకేనయా
ఆరాధింతునయ్యా నా స్తుతి నీకేనయ్యా ఆరాధింతునయ్యా ఆదియు అంతము లేనివాడా యుగ యుగములను జీవించువాడా ఆదియు అంతము లేనివాడా యుగ యుగములను జీవించువాడా పాతాల లోకపు తాళపు చెవులు కలిగిన ఓ ప్రభువా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయ్యా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయ్యా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము నా స్తుతి నీకేనయా ఆరాధింతునయ్యా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయ్యా ప్రైజ్ బి టు గాడ్ హల్లెలూయా మరి సమయము వాక్య ధ్యాన సమయం అండి మనందరము మరి ఆలకించి ఉంటుండగా పాస్టర్ అంకుల్ గారు వచ్చి మనల్ని వాక్య పరిచర్యలోనికి నడిపిస్తారు ప్రార్థన చేసుకొని దిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ, జీవమయ్యున్నవాడా, గానమయ్యున్నవాడా, మా ప్రాణమా, మా ధ్యానమా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ పరిశుద్ధ దినమున జరుగుతున్న ఆరాధనలో ఇంతవరకు మీరు మాకు సహాయం చేశారు. పాటలు పాడేటప్పుడు ఆత్మీయత మాకు దయచేశారు. ఆరాధనలో అది గంభీరముగా మార్చి మీ దృష్టికి యోగ్యమైనదిగా మార్చి అంగీకరించినందుకు వందనములు. స్తుతియాగాన్ని ప్రభా మీ దృష్టికి అనుకూలముగా చేసుకున్నందుకు వందనములు అంతండి. అలాగే వాక్య భాగానికి మేము వస్తూ ఉన్నాం, మాకు సహాయం చేయండి, మాకు నేర్పించండి, మాకు బోధించండి, మాకు అర్థమయ్యేలాగా చెప్పండి. మీ మాటలు వాక్యములు గూఢ అర్థములతో నిండి ఉన్నవి. దానిని అర్థం చేసుకున్న మనసు మాకు దయచేయండి. తదనుగుణంగా ముందుకు సాగే శక్తి దయచేయండి. చెబుతున్న నాకు నీ కృప దయచేసి నా నోట నీ మాట పెట్టి నీ బిడ్డలతో నీ మాటలు నేను చెబుతున్నప్పుడు నేను కానీ నా పాపము కానీ నీ మాటలకు అడ్డు రాకుండా సహాయం చేయండి. మేమందరము ఆత్మలో చైతన్యము పొందే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయము గడిగి వేడుకొని చుట్టున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. మనము పునరుద్ధానము తర్వాత జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసయ్య తిరిగి లేచిన తర్వాత జరిగిన సంఘటనలు. పోయిన వారము మనము పునరుద్ధాన శక్తిని గురించి మాట్లాడుకున్నాం.
అంతకు ముందు వాళ్ళము అంటే యేసుక్రీస్తు లేచిన దినమున అంటే ఈస్టర్ రోజున మనము పునరుద్ధరణ బలం గురించి మాట్లాడుకున్నాం. పునరుద్ధరణ బలం వేరు, పునరుద్ధరణ శక్తి వేరు, ఈ రెండు మనం మాట్లాడుకున్నాం. ఈరోజు పునరుద్ధరణ తర్వాత జరిగిన మార్పులు శిష్యులలో కానీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్లో కానీ వచ్చిన సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ని ఎనలైజ్ చేద్దాం. అతని పేరు దిదుమా. దిదుమా అనబడే ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీకు తెలుసు దిదుమా అంటే మీకు బాగా పరిచయమైన వ్యక్తి. దిదుమా అంటే ఎవరు? తోమా, ఇంగ్లీష్లో థామస్, తెలుగులో తోమా. దిదుమా అనబడేవాడు తోమా. ఇతను మనందరికీ బాగా పరిచయమైన ఆయన యొక్క క్యారెక్టర్ ఏంటంటే డౌటింగ్ థామస్, అంటే అనుమానించే వ్యక్తి. యేసుక్రీస్తు తిరిగి లేచాడని చెప్తే నేను నమ్మనన్నాడు, నేను నమ్మనే నమ్మనన్నాడు. ఎప్పుడు నమ్ముతాడట? ఆయన చేతుల్లో చేతులు పెట్టి ఆయన కాళ్ళల్లో ఆ మేకులు గుర్తులు చూసి అప్పుడు నమ్ముతానన్నాడు. సో ఈ మాట ఆనాడు థామస్ అనలేదు, అన్నారు అనుకుందాం. ఈరోజు చాలామంది అంటున్నారు యేసు లేచాడని ఏంటి రుజువు అంటే. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే థామస్ ఆ రాజు చెప్పకపోతే బైబిల్ క్లారిటీ ఇచ్చేది కాదు, ఇవ్వకపోతే ఈరోజు అన్యులు మన మీద డామినేట్ చేసేవాళ్ళు. కాబట్టి ఈ స్థితి దేవుడు ముందుగానే ఊహించి ఎటువంటి స్థితిలో సమాధానం ఇవ్వాలో ఒక క్యారెక్టర్ని పెట్టి అతని ద్వారా డౌట్ క్రియేట్ చేసి ఆ డౌట్ సమాధానం ఆయనే చెప్తూ ఈరోజు మనకు కూడా ఆ యొక్క క్లారిటీ ఇస్తున్నాడు. దిదుమా అనబడిన తోమా ఏమడిగాడంటే నేను నమ్మనే నమ్మను, నేను లేనప్పుడు ఎస్ఐ వచ్చాడని మీరు అంటున్నారు, సరే మళ్ళీ నమ్మను, ఆ గాయాలు చూపించమను, ఆ చేతుల్లో మేకులు కొట్టారు కదా ఆ మేకులు చూపించమను, ఆ మేకుల్లో నేను కూడా వేలి పెట్టి చూసి అప్పుడు నమ్ముతానన్నాడు. ఇది మంచి పాయింటే. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా యేసుక్రీస్తుని నమ్మాలంటే ఆ బేసిక్ అవగాహన కలిగి ఉండాలి, లేకపోతే ప్రమాదం. సరే ఒకసారి దిదుమా గురించి మాట్లాడుకుందాం. దిదుమా అనే మాటకు అర్థం ఏంటంటే కవల పిల్లలు అంటే ట్విన్స్ ఉంటారు కదా, ఆ క్యారెక్టర్ అంటే రెండు బుద్ధులు ఉంటాయి. దిదుమాలో రెండు బుద్ధులు ఉంటాయి. కవల పిల్లలు అంటే ఇద్దరు పిల్లలు, ఒకే రక్తము, ఒకే బ్లడ్, ఒకే జీన్స్, ఒకే తల్లి, ఒకే తండ్రి, కానీ ఇద్దరు బిడ్డలు. అలాగే దిదుమ అనే మాటకు అర్థమే ఇద్దరు బిడ్డలు. అంటే దిదుమాలో ఆ తోమాలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు వ్యక్తిత్వాలు కలిగిన శక్తులు ఉన్నాయి. అవేంటంటే ఒకటి నమ్మే వ్యక్తి, ఒకటి నమ్మని వ్యక్తి. సో నమ్మని వ్యక్తి ఒకసారి డామినేట్ చేస్తాడు, నమ్మే వ్యక్తి ఒకసారి డామినేట్ చేస్తాడు. మరి ఈ దిదుమ ఎప్పుడు నమ్మలేదంటే లేదు, చాలాసార్లు నమ్మాడు కూడా, ఆ మాట చెప్పాడు కూడా. ఎంత క్లియర్గా చెప్పాడు చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 5వ వచనము. చాలు. తోమా అడుగుతున్నాడు. అంతకుముందు వచ్చినంలో యేసయ్య చెప్తున్నాడు నేనే మార్గము, నేను వెళ్ళి మీ కొరకు స్థలమును సిద్ధపరుస్తున్నాను, నేను ముందు వెళ్తానని చెప్తే శిష్యులకు అర్థం కాల, అర్థం కాక అందరూ అయోమయంలో ఉంటే తోమా ధైర్యం చేసి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు యేసయ్య అని అడిగాడు. ఆ ధైర్యము అది ధైర్యం కాదు కానీ తెలియకపోతే అడిగి తెలుసుకునే నేచర్, తెలియకపోతే అడిగి తెలుసుకునే స్వభావము ఆయన. యేసయ్య చెప్పాడు నేను వెళ్తున్నాను, పరలోకానికి వెళ్తున్నాను, అక్కడ మీ కొరకు స్థలమును సిద్ధపరుస్తాను, నేను మళ్ళీ వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తానంటే అందరూ మౌనం ఉన్నారు. అవునా, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తీసుకో, అది ఎంత వాళ్ళ మైండ్లో ఉన్న క్వశ్చన్స్. కానీ థామస్ ఓపెన్గా అడిగాడు ఎక్కడికి వెళ్తున్నావు ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదు కదా, మాకు చెప్పొచ్చు కదా అని అడిగాడు. ఎంత క్లియర్గా ఉందో మాట చూడండి. 5వ వచనం, ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయనను అడగగా అప్పుడు యేసయ్య చెప్పాడు నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం అనే మాట. దాన్ని బట్టి నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం అనే మాట వెలవడానికి కారణం థామస్. థామస్ అంటాడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావయ్యా, ఆ మార్గం మీద మాకు కూడా చెప్పొచ్చు కదా, మేము కూడా వస్తాం కదా అని ఒక మంచి ప్రశ్న యేసుక్రీస్తుని అడిగిన థామస్ చివరి అంటున్నాడు యేసుక్రీస్తుని నమ్మని అంటున్నాడు. సో ఇది డబల్ క్యారెక్టర్. దిదుమ అంటే డబల్, రెండు. కాబట్టి ఈ థామస్లో ఉన్న రెండవ క్యారెక్టర్ని మనం అనలైజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సరే ఇంకోసారి ఇంకో సంఘటన జరిగింది, అది చూద్దాం. యోహాను సువార్త 11:6-7 వచనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయము
చాలు. ఇక్కడ సంఘటన ఏంటంటే లాజర్ చనిపోయాడు, మూడు దినాలు దాటిపోయింది, ఏసయ్య వేరే ప్లేస్లో ఉన్నాడు. ఇప్పుడు మూడో రోజున ఏసయ్య అంటున్నాడు వెళ్దాం పదండి లాజర్ లేపుదాం అన్నాడు. అప్పుడు శిష్యులందరూ ఏమంటారంటే ఏమన్నారు ఎందు వచ్చిన చూడండి. అప్పుడు శిష్యుడు బోధ కూడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టు చూచుచుండేదే అక్కడికి తిరిగి వెళ్తావా అని అడిగారు. ఏసయ్య వాళ్ళు అసలే వీళ్ళు కొట్టాలని ఎదురు చూస్తున్నారు, నువ్వు వెళ్తే కొట్టేస్తారయ్యా, వెళ్ళొద్దయ్యా వెళ్ళొద్దయ్యని శిష్యులు అది బతిమలాడుకుంటున్నారు. కానీ థామస్ ఏమన్నారు చూడండి 16వ వచనము. ఎస్, ఆయనతో కూడా చనిపోవడానికి మనం కూడా వెళ్దాంలేండి. ఆయన చనిపోతారు మీరు భయపడుతున్నారా, నేను భయపడను, ఆయనతో నేను కూడా చచ్చిపోతా. ఈ మాట, ఈ డేరింగ్ వర్డ్ థామస్ ఒక్కడే అనగలిగాడు, ఇంకెవరు అనలేదు. తోమా అంటున్నాడు ఆయన వెళ్తే ఆయన యూదులు కొట్టి చంపితే నేను కూడా చచ్చిపోతా, ఆయనతో పాటు నేను కూడా చనిపోతా. ఈ ఒక మాట, ఈ చనిపోవడమే కాదు శిష్యులు అంటున్నాడు మీరు కూడా రండి అందరం చచ్చిపోదాం అంటున్నాడు. ఎంత మంచి మాట కదా, నేను చనిపోవడమే కాదు మీరు కూడా రండి అందరం చనిపోదాం, మంచి మాట 16 వచనంలో. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోటకు మనమున వెళ్దాము రండి అని తన తోటి శిష్యులతో చెప్పాను. ఇంత తెగింపు కలిగిన థామస్ చివరికి ఏమంటున్నాడంటే నేను ఆయన వేళ్ళలో కాళ్ళలో వేళ్ళలో చేతులు పెట్టి చూస్తే తప్ప నమ్మను అంటున్నాడు. ఎంత ఈ క్యారెక్టర్ని మనం గమనించుకుంటే దిదుమ అంటేనే ద్వంద్వ స్వభావి, రెండవ అంటే కవల మైండ్ కలిగిన వాడు. ఇంకా చెప్పాలంటే ముక్కుసూటి మనిషి. మనం చాలామంది ముక్కుసూటిగా పోతున్నారంటారు. ముక్కుసూటి అంటే అర్థమేంటి, స్ట్రైట్ ఫార్వర్డ్. స్టేట్ ఫార్వర్డ్ అంటే అనుకున్నది అనుకున్నట్టు చేసేస్తాడు, లోపలేం దాచుకోరు. కొంతమంది లోపల దాచుకుని బయటికి చెప్పరు. థామస్ అట్ల కాదు, లోపల ఏముందో బయటకు అదే ఉంటుంది. లోపల అనుకున్నాడు చెప్పేశాడు, మిగతా శిష్యులు ఎవరు చెప్పలేకపోయారు. అది వాళ్ళకి భయము, ఏసఐ వస్తే అంటే ఆయన నమ్మలా, ఈ శిష్యులు ఎవరు నమ్మలా ఆయన లేచాడని. వచ్చాడు కలపడ్డాడు మాట్లాడేటప్పుడు అప్పుడు అర్థమైంది వాళ్ళకి ఏసఐ లేచాడని. కానీ అంతకుముందు వీళ్ళందరూ అందరూ భయపడ్డారు. మరియమ్మ భద్రే మరియమ్మ చెప్పినప్పుడు వీళ్ళందరూ పరిగెట్టారు, మిగతా శిష్యులు రాలా, ఇద్దరు మాత్రం పరిగెట్టారు. ఎవరు, యోహాను పేతురు పరిగెట్టుకెళ్ళారు. యోహాను భయపడ్డాడు, భయపడి సమాధిలోకి వెళ్ళలా, బయట నిలబడి తొంగి చూశాడు. పేతురు ధైర్యం చేసి లోపలికి వెళ్ళి సమాధి లోపలికి వెళ్ళి ఆ నార బట్టలు కట్టి ఒక పక్కన పెట్టడం చూసి అప్పుడు బయటకు వచ్చి లేడు ఏసయ్య లోపల, ఏమయ్యాడో తెలియదు అని అక్కడ వాళ్ళు డౌట్ పడుతున్నారు. మిగతా శిష్యులు ఒకతను చనిపోయాడు, 11 మంది ఉన్నారు, 11 మందిని ఇద్దరే సమాధి దగ్గరికి వచ్చారు, మిగతా 9 మంది ఏమయ్యారు, వాళ్ళు భయంలో ఉన్నారు, భయపడుతున్నారు, యూదులకు భయపడుతున్నారు, ఏమయ్యిద్దో అని. ఆ వచ్చిన ఇద్దరు కూడా ఒకళ్ళు భయపడి లోపలికి వెళ్ళలేదు, ఒకతను మాత్రం తెగించి లోపలికి వెళ్ళి చూశాడు. ఆ మిగిలిపోయిన 9 మందిలో ఉన్నారు థామస్, భయపడ్డాడు, ఏమయ్యిద్దో మా గురువు గారు ఏమైపోయారు. కానీ ఒకరోజు ఏమన్నాడు, ఆ గురువుతో మనం కూడా చనిపోదాం రండి అన్నాడు. మరి చనిపోదాం రండి అన్న మనిషి యేసుక్రీస్తుని పట్టుకుని కొరతంటే అరెస్ట్ చేసినప్పుడు ఆ తోటలో గచ్చేబిన తోటలో ఏం చేశాడు మనిషి, అక్కడ తిరగబడింది ఎవరు, పేతురు. పేతురు కోపం వచ్చి ఆ కత్తి తీసుకుని మలుకు చెవి నరికేశాడు. సో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క రకంగా రెస్పాండ్ అవుతూ ఉన్నాడు. ఇక్కడ థామస్ తన రెస్పాన్స్ ఎలా ఉందంటే, నా గురువు గారు కనుక ఎవరైనా రాళ్ళు వేసి కొట్టి చంపే పరిస్థితి వస్తే నేను ముందుంటాను, నన్ను చంపండి, మీరు కూడా రండి మనం కూడా చచ్చిపోదామని చెప్పేసి మిగతా శిష్యుడు మొత్తానికి ఎంకరేజింగ్ వర్డ్స్ పలికాడు ఈ యొక్క థామస్. అంత గొప్ప క్యారెక్టర్ థామస్ది. థామస్ గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాం. ఇంకా మనం చెప్పాలంటే నెగిటివ్ మైండ్ అనుకుంటాం, థామస్ని నెగిటివ్ మైండ్ అనుకుంటాం. మేము నేనే చిన్నప్పుడు, అంటే చిన్నప్పుడు అంటే డిగ్రీ చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్లో అది కాలేజీలో స్కాలర్షిప్ ఇస్తారు కదా, స్కాలర్షిప్ కోసం నేను మా స్కూలు మా కాలేజీ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి, సార్ నా స్కాలర్షిప్ వచ్చిందా అన్నా. రాలేదు అన్నాడు. ఎప్పుడు వచ్చింది సార్ అన్నా. రేపు రా అన్నాడు. సార్ రేపు పెరిగిలో రావాలి సార్ అన్నా. రేపు సాయంత్రం రా అన్నాడు. రేపు సాయంత్రం కాలేజీ ఉండదు కదా సార్. వీడెక్కడ దొరికాడు థామస్ లాగా ఉన్నాడు అని నన్ను అడిగాడు. అంటే 100 ప్రశ్నలు అడిగాడు, ఒక డౌట్ వచ్చింది వీడికి, వీడికి ఎన్ని డౌట్లు ఏంటి రాదన్నాడు.
అంటే అర్థం ఏంటంటే ఎవరైనా రెండు మూడు ప్రశ్నలు అడిగితే క్వశ్చన్ మన క్రిస్టియన్ సైకాలజీ అందరూ అంటారు వీడు థామస్ లాగా ఉన్నారా అంటారు. డౌటింగ్ థామస్, అనుమానం పక్షి, మన తెలుగులో అనుమాన పక్షి. అటువంటి థామస్ ఈరోజు మనకు క్లారిటీ ఇస్తున్నాడు. ఏసయ్య తిరిగి లేచాడా లేదా అని చెప్పడానికి ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయనకి ఏం చెప్పాలంటే ఆయన నిర్మోహమాట మనిషి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వ్యక్తి, నెగిటివ్ మైండ్ కాదు. ఉదాహరణకి ఒక స్టూడెంట్ పిల్లలకి పాఠం చెప్పిన తర్వాత అర్థమైందా అని అడుగుతారు. ఎవరు చెప్పరు అర్థమైందని చెప్పరు, అర్థం కాలేదని చెప్పరు. కానీ ఒక్కళ్ళు లేస్తాడు, మేడం ఇదేంటి అని అడుగుతాడు. ఇది నాకు అర్థం కాదు చెప్పండి మేడం అంటాడు. అప్పుడు ఆ టీచర్ ఆ బిడ్డను లైక్ చేస్తాడు, ఎందుకంటే శభాష్ కనీసం నువ్వు అడిగేవారని చెప్పేసి. మౌనంగా పోతే అర్థమైందో లేదో తెలియదు, అర్థం కాలేదో లేదో తెలియదు. నాకు అదే పరిస్థితి, వాక్యం చెప్తాను అందరు తలకాయ ఊపుతారు, ఆ తలకాయ ఊపుతున్నారో లేదో తెలియదు, నిద్రపోతున్నారో కూడా తెలియదు, అర్థమైందో లేదో అర్థం కాలేదో తెలియదు. ఒకరైనా ప్రశ్నిస్తారో అనుకుంటాం, ఒకరో ప్రశ్నించడం. సో అది మీకు అర్థమైంది అనుకోవాలో అర్థం కాలేదు అనుకోవాలో వ్యర్థమైందో లేదో నాకు తెలియదు. కాబట్టి నేను చెప్తున్నాను, ఎవరైనా సరే వాక్యం చెప్పినప్పుడు వినండి, విని అడగండి. అడగలేదు అంటే అర్థం ఏంటంటే మీరు వినలేదని. ఎందుకు ఎందుకు అడగాలంటే బైబిల్ ఒక పక్కన అర్థమయ్యే మాటలు కాదు బైబిల్లో ఉన్న మాటలు. ఒక్కో మాటకు ఒక్కోసారి ఒక్కో అర్థం వస్తుంది. మీరు అడగలేదు అంటే దాని అర్థం ఏంటంటే మీరు వినలేదు, విన్నా అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయలేదు. అర్థం చేసుకుంటే ప్రయత్నం చేస్తే వెంటనే మీకు డౌట్ వస్తుంది, ఇది ఎలా సాధ్యము అని. కాబట్టి మీరు అడగలేదు అంటే ఒకటే డౌట్ నాకు అర్థమైంది, నాకు అర్థమైంది ఏంటంటే మీరు వినలేదు అని. విన్నా కూడా మీకు అర్థం కాలేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ అర్థం చేసుకోవాలంటే చెప్పేవాళ్ళు కావాల్సిందే. మీ అంతటి మీకు అర్థం కాదు, ఈవెన్ నాకు కూడా అర్థం కాదు. మాకు కూడా గురువులు ఉన్నారు, పెద్ద 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 పాస్టర్లతో మాట్లాడుతుంటారు, అదేంటి సార్ ఇదేంటి సార్ అడుగుతుంటాను నేను. వాళ్ళు అంటుంటారు శభాష్ ఈ ప్రశ్న అడిగి ఒకటి సమాధానం వాళ్ళు చెప్తుంటారు నాకు ఫోన్లో రోజు. నాకు అదే గొడవ రోజు ప్రతిసారి. ఎవడు నీతిమంతుడు కాదు, ఎవడు పర్ఫెక్ట్ కాదు, ఎవడు కూడా పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాడు కాదు. ఈ జ్ఞానం అర్థం చేసుకోవాలంటే మనం ప్రయత్నం చేయాలి, ఒకటి రెండు సార్లు చదవాలి, మూడు సార్లు కాదు నాలుగు సార్లు చదవాలి, అప్పటికే అర్థం పెద్ద గురువు గారిని అడగాలి. అది నేచర్, అది మనం చదువుకునే విధానం. ఒక ప్రొఫెసర్ అంటాడు మనిషి నిరంతర విద్యార్థి. అంటే అర్థమేంటి, మనిషి నిరంతర విద్యార్థి అంటే ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి, ఎప్పుడు నేర్చుకోవాలి. వాడు వయసుతో సంబంధం లేదు, నేర్చుకోవటానికి వయసుతో సంబంధం లేదు. వాడు ఎంత వయసు వచ్చినా నేర్చుకోవచ్చు, ఈవెన్ 90 ఏళ్ల వయసులో ఉన్నా కూడా వాడు కాలేజీకి వెళ్ళొచ్చు చదువుకోవచ్చు, ఎవరు అబ్జెక్షన్ పెట్టడు. 20 ఏళ్ళ కుర్రోళ్ళతో 60 ఏళ్ళ ముసలోడు కాలేజీకి వెళ్ళొచ్చు, తప్పేటందులో చదువుకోవచ్చు. చదువుకోవటానికి నేర్చుకోవటానికి పరిమితులు లేవు. నేర్చుకోకపోతేనే నష్టం, తెలుసుకోకపోతే నష్టం. మరి ఇంతకాలము బైబిల్లో ఉంది కదా ఇన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఎవరైనా కానీ ఒక్కటైనా ఒక్కళ్ళైనా ఆలోచన చేశారా పెళ్లి కాకముందు మరియమ్మకి పిల్లలు ఎలా పుడతాడు, ఒక్కరికైనా అర్థమైందా? చర్చకు వస్తున్నాం, పాటలు పడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా ఒక అన్నిటి నిలబడి ఈ క్వశ్చన్ చేస్తే మీరేమంటారు? ఏమో మా పాస్టర్ చెప్పాడు, ఆయన చూసుకోండి, గట్టిగా మాట్లాడి మీరు పోయి అడుక్కోండి, ఆయన్ని అయిపోయింది, మీకు వచ్చిన సమస్యను పాస్ ఆన్ చేశారు, అయిపోయింది. మీరు నేర్చుకోదు ఎప్పుడు తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా మనం నేర్చుకోగలగాలే కానీ బయటకు వచ్చి బయట మనుషులకు అడిగే సమాధానం చెప్పలేకపోతే. వీఆర్ నాట్ పర్ఫెక్ట్ స్టూడెంట్స్, వీఆర్ నాట్ పర్ఫెక్ట్ క్రిస్టియన్స్. క్రైస్తవులు కాము, విద్యార్థులం కాము, మరి ఎవరమే. మనందరికీ మోడల్ థామస్. థామస్ మనందరి బదులు ఆయన అడుగుతున్నాడు, నిజమా ఏసయ్యా నువ్వు లేచావా, లేస్తే నువ్వు చూపించు అని అడుగుతున్నాడు. సరే ఇంకో మాట చూద్దాం. యోహాన్ సువార్త 20:25 ఎస్ నమ్మనే నమ్మను. ఈ పదం చాలా కఠినమైన పదం. నమ్ముతలే అంటాం అది వేరు, రేపు నమ్ముతలే అంటాం వేరు. కానీ ఏమంటే నేను నమ్మనే నమ్మను అంటే ఖచ్చితంగా చెప్తున్నాను నేను నమ్మనయ్యా. ఏసఐ లేచాడంటే నేను నమ్మను. చాలామంది అన్యులు ఇదే ప్రశ్న అడుగుతున్నారు, నేను నమ్మను. ఏసఐ లేచిన గ్యారంటీ ఏంటి? నమ్మను అంటున్నాడు. చాలామంది నమ్మట్లేదు. మరి నమ్మని వాళ్లకు నమ్మేలాగా నువ్వు ఏమైనా చేస్తున్నావా?
నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళు నమ్మేలాగా నువ్వు ఏమైనా చేయగలుగుతున్నావా? కనీసం ప్రార్థన చేస్తున్నావా? లేదు. ఏంటి మనం అప్పుడు మన క్యారెక్టర్ ఏంటి? మనమేం చేస్తున్నాం? ఒక మనిషి దేవుడని మనం అంటుంటే, ఆ మనిషి దేవుడు కాదని ఒక లక్ష మంది అంటుంటే, నువ్వు ఏం చేస్తున్నావు వాటి కోసం? వాళ్ళ మనసులు మారేలాగా, వాళ్ళ వ్యక్తిత్వ ఆలోచన విధానం మారేలాగా మనం ఏమైనా ప్రయత్నం చేస్తే మనం క్రైస్తవులం అవుతాం. ఏది కాకపోతే ఎలా అవుతాం క్రైస్తవులం అవుతాం? సమ్ రెస్పాన్సిబిలిటీ వీ హ్యావ్ టు క్యారీ ఆన్. మనము బాధ్యత వహించాలి. బాధ్యత లేకుండా ఏమి నేనేం బరువు పోయానో అలా రమ్మంటే వస్తా పొమ్మంటే పోతా అంటే ఇది క్రైస్తవ జీవితం కాదు. మనము నేర్చుకోవాలి, నిలబడాలి, తెగబడాలి. అది క్రైస్తవ తత్వం. ఇక్కడ థామస్ అంటున్నాడు, నేను నమ్మనే నమ్మను. ఎప్పుడు నమ్ముతాటంటే ఆయన, నేను ఆయన చేతులు మేకుల గుర్తులు చూసి నా వేలు మేకుల గుర్తులు పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితే కానీ నమ్మనే నమ్మను. ఒకసారి ఒక సైంటిస్ట్ మా కాలేజీలో కౌన్సిలింగ్ క్లాస్ బ్యాంకులో కౌన్సిలింగ్ క్లాస్ తీసుకుంటూ ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి అని అడిగాడు. ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి అర్థం చేసుకోవాలంటే? అంటే ఒక వ్యక్తి గురించి నాకు అవగాహన కలగాలంటే మనం ఏం చేస్తామంటే, మీ ఫ్రెండ్ ఉన్నాడంటే ఉన్నాడు, వాడి గురించి చెప్పాలంటే ఆ దొంగ సార్ దుర్మార్గుడు సార్ వాడు మంచోడు కాదు సార్ అంటే వాడు దొంగని దుర్మార్గుడని మంచోడు కదా నీకు అర్థమైపోయింది. ఇది నువ్వు వాడి గురించి అర్థం చేసుకుంది. అప్పుడు ఆయన అన్నాడు, సరే ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్, పాజిటివ్ పాయింట్స్ చెప్పు. వాడు నీకు కేసు ఏమైనా చేశాడంటే అప్పుడు ఆలోచిస్తాం, నిజమే సార్ ఒకసారి నాకు 15 రూపాయలు అప్పించాడు సార్, మళ్ళీ అడగలేదు సార్, నేనే ఇవ్వలేదు సార్, మరి అప్పు క్షమించాలా లేదా? క్షమించినట్టే కదా సార్, అది మంచితనం కదా, మంచితనమే కదా సార్. మరి దొంగ దుర్మార్గుడు తిట్టే బదులు అవి జ్ఞాపకం చేసుకో. ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే అతను చేసిన దుర్మార్గ పనులు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోకూడదు, అతను చేసిన మంచి పనులు జ్ఞాపకం చేసుకో. అతను చేసిన మంచి పనులు జ్ఞాపకం చేసుకో. ఈ సైకలాజికల్ క్వశ్చన్ ఒకసారి బైబిల్ సెమినార్లో జరిగింది. హగ్గయ్య వాళ్ళు పెట్టిన కార్యక్రమం నేను హాజరయ్యాను. హగ్గయ్య వాళ్ళు పెట్టిన కార్యక్రమంలో ఆ ప్రోగ్రాంలో ఒక భర్తను లేచి, భర్త నీ భార్య చేసిన దుర్మార్గ పనులు చెప్పు అన్నాడు. 100 చెప్పాడు, నా భార్య మంచిది కాదు, చండాలపతి మొహం మీద మాట్లాడదు, ఆ మాట్లాడదు, ఈ మాట చెప్పేశాడు. అయిపోయిన తర్వాత నీ భార్య చేసిన మంచి పని చెప్పు అన్నాడు. మంచి పని చెప్పలేకపోయాడు. నీ భార్య ఏదైనా మంచి పని చేసిందంటే మంచి పనులు లేవు సార్ అన్నట్టు చెప్పాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అవును సార్ లేట్గా వెళ్తే తిట్టదు సార్, కొట్టదు సార్, అది మంచి పనే కదా సార్. నేనేమనంటే మళ్ళీ నన్నే అనదు సార్, అది మంచి పనే కదా. సో ప్రతి మనిషిలో నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి, ఎవడో నీతిమంతుడు కాడు. ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే అతను నెగిటివ్ పాయింట్స్ చూస్తే మనం అర్థం చేసుకోలేము. ఏం చూడాలి? పాజిటివ్ పాయింట్సే చూడాలి. అతను ఎంత మంచివాడు తెలుసుకుంటే అతని వ్యక్తిత్వం అర్థమైంది. దుర్మార్గ ఎవరు అందరు మంచివాడు కాదు, ఎవరన్నా మంచివాడు ఉన్నారు భూమి మీద? ఎవరు మంచివాడు కాదు. క్రిస్టియన్ థియాలజికల్గా అంటే క్రైస్తవ సిద్ధాంతం అపేక్షించుకొని ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే అతనిలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ అర్థం చేసుకోవాలి. అతను నా కోసం ఏం చేశాడు? యేసుక్రీస్తు ఒకసారి ఒక మన భక్తుల కోసం ఒక ప్రార్థన చేస్తే నేను చెప్పాను, అమ్మా నువ్వు అడుగుతున్న ప్రార్థనలు యేసయ్య విన్నాడు, కానీ యేసయ్య అంటున్నాడు నేను చేసిన మేలు జ్ఞాపకం చేసుకో. ఆమె అంటుంది, అయ్యా దేవుడు నాకు సహాయం చేయలేదయ్యా, ఇన్ని సంవత్సరాలు పోరాడుతున్నాను, నాకు బిడ్డలు లేకుండా పోయారయ్యా అని అంటే నేను తయారు చేసే ప్రభువా, ఆ బిడ్డ తల్లి బిడ్డలు లేక బాధపడుతుంది, బిడ్డల్ని ఇవ్వచ్చు కదా అంటే ఆయన యేసయ్య చెప్పిన సమాధానం ఏంటంటే, నేను చేసిన మేళ్ళను ముందు జ్ఞాపకం చేసుకో, నేను బిడ్డలు లేవలేదని బాధపడుతుందే కానీ ఇన్ని సంవత్సరాలు పోషించింది నేను కదా, ఆ సంగతి జ్ఞాపకం లేదా అని అడుగుతున్నాడు. సో యేసయ్య అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నన్ను అర్థం చేసుకోవాలంటే నా మంచితనాన్ని మీరు అర్థం చేసుకోండి, నా పాజిటివ్ పాయింట్స్ మీరు ఆలోచించేయండి. యహలోకములో మీకు ఏదో కావాలి అది లేదు అని అలగొద్దు నా మీద, కానీ పరలోకములో కూడా మీకు శాశ్వత మీద ఏర్పాటు చేస్తున్నప్పుడు నన్ను మీద ఆ రీతిగా అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి అని దేవుడు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దిదుమా ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తుని అర్థం చేసుకోవాలంటే ఆయనలో నెగిటివ్ పాయింట్స్ చూడాలి, ఆయనలో పాజిటివ్ పాయింట్స్ చూడాలి. నెగిటివ్ పాయింట్స్ మీకేం కనపడవు ఆయనలో, కాకపోతే నీకు నెగిటివ్గా అనిపిస్తుంది. అంటే నేను అడిగితే ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే సమాధానం ఇవ్వడు, నేను నిద్రపోతే లేపడు, నన్ను లేచి ప్రార్థన చేయమని చెప్పడు, ఇవన్నీ నువ్వు అనుకుంటావు. కానీ ఆయన ఉద్దేశం అవి కాదు. ఒక మనిషిని వ్యక్తిగతంగా అర్థం చేసుకుంటే ఆయన మంచి పనులు, ఆయన చేసిన మంచి పనులు జ్ఞాపకం చేసుకుంటే జీవితం అంతా ఆయన మనం మర్చిపోలేం. ఈ సంగతి తోమాకు బాగా తెలుసు. థామస్ అన్నాడు, ప్రభువా నా దేవా అని. యేసయ్య వచ్చి అన్నాడు, నెక్స్ట్ పాయింట్ చూడండి,
ఏడవ వచనం అపొస్తల సారీ యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం అపొస్తల సారీ యోహాను 20 27 ఆ 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 చాలు ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎప్పుడైతే డౌట్ పడ్డాడో ఏసయ్య వచ్చాడు మామూలుగా కూడా ఎవరైనా సరే భర్త మీద భార్య డౌట్ గా ఉంటే ఆ డౌట్ భర్త క్లారిఫై చేయాలి లేకపోతే డౌట్ మనసులో డెవలప్ అవుతూ ఉంటుంది అది చాలా డేంజర్ ఇప్పుడు నా భార్య నా భర్త ఆఫీసులో ఎవతోనో చనువుగా ఉంటున్నాడు అని భార్యకి డౌట్ నా భర్త ఆఫీసులో ఎవతోనో చనువుగా ఉంటున్నాడని భార్యకి డౌట్ అడిగింది ఏమయ్యా ఏంటి నీ బట్టల స్మెల్ వేరే స్మెల్ వస్తుంది నీ షర్ట్ మీద ఎంత పొడుగు వెంట్రుక ఉందేంటి నీ జేబులో మల్లెపూలు ఉన్నాయేంటి అని అడిగింది అనుకో అప్పుడు ఏం చేయాలి నాకు నీ నా ఇష్టమే నీకెందుకే అని అనుకో అది డెవలప్ అయింది అమ్మో ఏదో చేస్తున్నాడని చెప్పేసి అప్పుడు లేదా పిచ్చిదానా రోడ్డు పై పోయేటప్పుడు భక్షజాతికి నేను 10 రూపాయలు వేసాను ఆమె నవ్వి ఉంటుంది లేని అని అంటే అయిపోయింది క్లారిఫై అయిపోయింది ఒకటి అక్కడ కానీ దాన్ని నా ఇష్టం నేను చేసుకుంటా నీకెందుకంటే అది డెవలప్ అయింది భార్య భర్తల మధ్య ఈ అనుబంధం డెవలప్ చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై అవ్వాలి చిన్నపిల్లలు 10th క్లాస్ పిల్లలు మ్యాథ్స్లో చిన్న ప్రాబ్లం వచ్చిన టీచర్ చెప్పమంటే రేపు రారా పో అంటే వాడి జీవితంలో అర్థం కదా సమస్య వెంటనే టీచర్ రెస్పాండ్ అయ్యి రేపు నేను రా చెప్తారా అని పిలిచి అందరి ముందు క్లారిఫై చేస్తే ఆ డౌట్ అందరికీ ఉంటుంది వీడు ఒకటే బయటకు అడిగాడు అప్పుడు ఏమైందంటే అందరికి డౌట్ క్లారిఫై అవుతుంది ఆ తత్వం టీచర్కి ఉండాలి అప్పుడు అది క్లియర్ అవుతుంది ఏసయ్య బెస్ట్ టీచర్ వచ్చాడు థామస్ కమాన్ ఏంటి నీ డౌట్ ఏంటి చూడాలనుకుంటున్నావు కదా చూడు నీ చేయిచా చూడు ఇది నా చెయ్యి వేళ్ళు ఉన్నాయి అందులో మేకులు గుర్తులు ఉన్నాయా నీ వేలు పెట్టి చూడు ఎంత క్లియర్గా అడిగాడు ఏసయ్య చూడండి 27వ వచనంలో నీ వేలు ఇటు చూచి ఇటు చాచి నా చేతిలో చూడుము నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండము థామస్ కమాన్ ఇదిగో చెయ్యి నా చేయి చూసుకో ఇదిగో కాలు ఇదిగో నా పక్కటెముక చూడు ఒకసారి నువ్వు గాయంలో చేతులు పెట్టి అప్పుడు నమ్ము నమ్మకం చూడకుండా నమ్మొద్దు చూసే నమ్ము అన్నాడు అప్పుడు అంటాడు చూసి అంటాడు నా ప్రభువా నా దేవా ద బెస్ట్ వర్డ్ ఒక శిష్యుడు ఒక సేవకుడు చెప్పాల్సిన మాట ఏంటంటే నా ప్రభువా నా దేవా నా ప్రభువా నా దేవ అనే మాట ఎంత గొప్ప మాట అంటే అది ప్రజల హృదయాల్లో నాటుకుపోయే మాట నా ప్రభువా నా దేవ అంటే ఈ మాట ఇంతకుముందు థామస్ అనలేదా అన్నాడు ప్రభు అంటే అర్థం ఏంటి దేవ అంటే అర్థం ఏంటి ప్రభువుకి దేవుడికి తేడా ఉంది ప్రభు అంటే అర్థం ఏంటి దేవ అంటే అర్థం ఏంటి దేవ అంటే దేవుడు దేవుడు కొండ మీద ఉంటాడు దేవుడికి మన సంగతులు తెలియవు మనమే దేవుడి దగ్గర పోవాలి కొండ ఎక్కాలి ముక్కుబళ్ళు చెల్లించాలి ఇదంతా దేవుడికి ఇచ్చే అర్పణ దేవుడికి మానవుడికి మధ్య పెద్ద గ్యాప్ ఉంటుంది ఇక్కడ ప్రభు అంటే అర్థం ఏంటంటే ప్రభు అంటే రాజు రాజు అంటే రూలర్ రూలర్ అంటే ఎవరు రూలర్ అంటే ఎవరు ఆజ్ఞలు జారీ చేసేవాడు ఇంకేంటంటే అథారిటీ డిసిప్లిన్ అథారిటీ ప్రిన్సిపల్ మేకింగ్ అథారిటీ రూల్ మేకింగ్ అథారిటీ రాజు అంటే ఏదైనా ఆజ్ఞలు శాసనం చేసేవాడు శాసనం నా మాట శాసనం అంటాడే రాజు చెప్పే మాట అది నా మాట శాసనం నేను చెప్పింది అందరూ చేయాలి మన దేశానికి రాజు ఎవరు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఏం చెప్తుంది లెఫ్ట్ సైడే పోవాలి రైట్ సైడ్ పోకూడదు అంటుంది అది రూల్ వీ హ్యావ్ టు ఫాలో రాజుగారు చెప్పిన మాట వినాలి ప్రభు అంటే రాజు రాజు అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ లాస్ మనం ఫాలో అవుతున్నాం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కడుతున్నాం ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి కడుతున్నాం హౌస్ ట్యాక్స్ కట్టాలి కడుతున్నాం ఎందుకు గవర్నమెంట్ చెప్పే రూల్ అది మీరు ఆ పిల్లలు చూసి నన్ను చూడట్లేదు మీ ఆ చివరి నలుగురు పిల్లలు చూడదు నన్ను చూడండి వాక్యం వినండి గమనించండి అర్థం ఏంటంటే పాయింట్ అర్థమయ్యేలాగా సహాయం చేసుకోవాలి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి రాజు అంటే రూల్ మేకర్ కింగ్ మేకర్ ఆయన ఒక ఆజ్ఞ పాటిస్తాడు ఆజ్ఞ మనం పాటించాలి ఆజ్ఞ చెబుతాడు అది మనం పాటించాలి గాడ్ అంటే దేవుడు దేవుడికి చాలా దూరం ఉంటుంది దేవుడు మానవుడు చాలా దూరం ఉంటారు కానీ
ప్రభు దగ్గరగా ఉంటాడు ప్రతి రోజు ప్రతి రూల్ ఆయన ఫ్రేమ్ చేస్తాడు అతను రాజు ఇప్పుడు ప్రభు అంటే అర్థం ఏంటంటే నా ప్రభు అంటే అర్థం ఏంటి నా రాజా అంటే నువ్వు చెప్పిన మాట వింటానయ్యా నీ ఆజ్ఞ పాటిస్తానయ్యా ఎంత మంచి మాట తామస్ అంటున్నాడు నీ ఆజ్ఞ పాటిస్తానయ్యా ఇప్పుడు చెప్పయ్యా ఇంతకాలం నేను నమ్మలేదు కదా ఇప్పుడు నమ్మాను ఇక చెప్పు ఏం చేయాలో చెప్తాను అన్నాడు ఏం చేయాలి తెలుసా మీకు ఆయన తర్వాత ఏం చేశాడు తెలుసా యేసయ్య ఒక మాట అన్నాడు చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యుడు ఇప్పుడు తామస్ చూసి నమ్మాడా చూడక నమ్మాడా చూచియే నమ్మాడు నువ్వు చూసి నమ్మేవా చూడకుండా నమ్మేవా ఇప్పుడు మీ ఇద్దరు ఎవరు గొప్పవాళ్ళు శభాష్ మనమే గొప్పవాళ్ళం తామస్ చూచి నమ్మాడు మనము చూడకుండా నమ్మేవా మనకు యేసయ్య ఎవరో తెలియదు ఏ ఊళ్ళో తెలియదు ఎక్కడో ఏదో బైబిల్లో తెలుసు తప్ప మనకి ఎందుకు తెలియదు కూడా ఈ బైబిల్ చదవకపోతే యేసయ్య ఎవరు తెలియదు మనకి ఎక్కడో పాలస్తీన దేశంలో ఇజ్రాయెల్ దేశంలో ఎరుసలేం కొండ మీద గొల్గొత శిఖరం మీద చనిపోయాయంట సమాధి చేశారంట తిరిగి లేచారంట ఇదంతా అంట 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 ఎక్స్పీరియన్స్ లేక అంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ లేదు అనుభవం అనుభవించలేకపోతే అది మనకు తెలియదు ఆ అనుభవాన్ని తెచ్చిన వాడు థామస్ నేను చూశాను ఆయన చేతుల్లో చేతులు పెట్టాను ఆయన కాళ్ళలో చెక్ చేశాను ఆయన పక్కటెముకలు చెక్ చేశాను నేను కన్ఫర్మ్ చేస్తున్నాను నేను నమ్మాను ఆయన దేవుడే అప్పుడు ప్రభు అన్నాడు పిచ్చోడా నువ్వు దేవుడే అని అంటున్నావు రాబోయే కాలంలో నేను లేని టైంలో చాలామంది అన్నిని నమ్ముతారు వాళ్ళందరూ కూడా నన్ను చూడకయే నమ్ముతారు అందుకబట్టి కాబట్టి చూచి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు మరి తర్వాత థామస్ ఏం చేశాడు తెలుసా యేసుక్రీస్తు చనిపోయేటప్పటికి ఆ సంవత్సరం క్యాలెండర్ ఇయర్ ఎంత ఇయర్ యేసుక్రీస్తు వయసు ఎంత 33.5 సరే 34 అనుకుందాం యేసయ్య చనిపోయేటప్పటికి 34 సంవత్సరాలు అనుకుందాం థామస్ తర్వాత 52 34 చనిపోయిన తర్వాత 52లో ఇండియా వచ్చాడు ఇండియాను దర్శించిన ఫస్ట్ సేవకుడు ఫస్ట్ శిష్యుడు తోమా ఇండియా ఎక్కడికి వచ్చాడు ఆయన చెన్నై కాదు కేరళ వచ్చాడు ఎందుకు కేరళ వచ్చాడంటే ఇండియా ఎలా ఉంటుంది కింద మధ్యధర సముద్రం ఉంది అని అటు నుంచి వచ్చాడు కిందికి వచ్చి ప్రయాణం చేసి వస్తే ఈ పక్కన కేరళ ఈ పక్కన ఉంటుంది అరేబియా సముద్రం పక్కన ఉంటుంది దానిలో ఎంటర్ అయిపోయాడు కేరళలో 7 సంవత్సరాలు పనిచేశాడు ఫస్ట్ కేరళలో మార్చింది ఆయన బ్రాహ్మణులను మార్చాడు కేరళలో బ్రాహ్మణ్స్ ఉన్నారు వాళ్ళు ముదిరాజులు అంటారు వాళ్ళు వాళ్ళు మహా నిష్ఠ కలిగిన వాళ్ళు మూర్ఖులు మత ఛాందస్సులు వాళ్ళనే మార్చాడు థామస్ కాకపోతే కొంతమంది నమ్మారు కొంతమంది నమ్మలేదు కొంతమంది కొట్టబోయి చంపబోతే పారిపోయారు పారిపోయి వదిలిపెట్టల ఇండియాని ఇట్లా కాదు నేను మళ్ళీ వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ వచ్చి ఈ పక్క వచ్చి తమిళనాడుకు ఎంటర్ అయ్యాడు తమిళనాడులో కొంతకాలం ఉన్నాడు కేరళలో 7 సంఘాలు కట్టాడు తమిళనాడులో ఒక్కొక్క 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉన్నాడు మొత్తానికి ఆయన 1972లో చనిపోయాడు సారీ ఓన్లీ 1872లో చనిపోయాడు అంటే ఆయన పరిచర్య 52లో యేసయ్య సారీ 52లో స్టార్ట్ చేశాడు 72లో చనిపోయాడు ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశాడు 20 సంవత్సరాలు పనిచేశాడు ఆ 20 సంవత్సరాల పరిచర్య చేయటం వల్ల ఈరోజు మనం క్రైస్తవులం అవుతున్నాం 1506వ సంవత్సరంలో ఆర్సీఎం వాళ్ళు ఇండియాకి ఫస్ట్ టైం వచ్చి సువార్త సేవ చెబుతూ మొదలుపెట్టారు అప్పుడు వాళ్ళకి అప్పటికే అర్థమైంది ఇండియాలో క్రిస్టియానిటీ ఉంది వాళ్ళకి ఎవరు వచ్చారు ఎవరు చెప్పారంటే థామస్ చెన్నైలో శాంతం అనే ఒక ఆఫీస్ ఉంది శాంతం మనకి ఒక లొకేషన్ ఉంది నేను చెన్నైలో పనిచేసినప్పుడు నేను క్రిస్టియన్ అని తెలిసి నాకు పక్కన ఇంకో అతను వచ్చి సార్ మీరు శాంతం వెళ్ళారా అన్నాడు శాంతమా అన్నాడు శాంతం క్రిస్టియన్స్ ప్లేస్ సార్ అన్నాడు క్రిస్టియన్ ప్లేస్ శాంతం అంటే ఏది అనుకున్నా ఇదేదో శాంతం శాంతం కోసం మందిరం ఏమో నువ్వు వస్తా పదా అన్నా వెళ్ళాడు ఇద్దరం కలిసి వెళ్ళాం ఒక రోజు లంచ్ టైంలో వెళ్ళాం అక్కడ పోతే శాంతం అంటే అది శాంతం ప్లేస్ కాదు సెయింట్ థామస్ మౌల్డ్ సెయింట్ థామస్ ఏరియా అంటే పరిశుద్ధమైన థామస్ కట్టి అక్కడే అతన్ని చంపేశారు తమిళనాడులో అతన్ని వెనక ప్రార్థన చేసుకుంటుంటే వెనక నుంచి వచ్చి బాకుతో పొడిచి చంపేశారు ఆ బొమ్మ అలాగే గీశారు వాళ్ళు ఆ బొమ్మ అలాగే ఉంది అక్కడ ఎక్కడైతే చనిపోయాడో అక్కడ వేశారు దాన్ని ఆ ప్రాంతం అంతా పెద్ద చర్చ్ కట్టి దాన్ని సెయింట్ థామస్ టూంబ్ సెయింట్ థామస్ టూంబ్ అంటే పరిశుద్ధ తోమా గారి సమాధి
దానికి శాంతం శాంతం అని నాకు అర్థం కాలేదు ఈ శాంతం అంటే అని చెప్పేసి మొత్తానికి అయితే గమనించాను. అది సెయింట్ థామస్ రూమ్, అది ఇంకా ఇప్పటికీ ఉంది, అది మన సేవలో మనం చూసుకోవచ్చు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, థామస్ పరిచర్య మూలంగా, థామస్ చాలా డౌటెడ్ క్యారెక్టర్ కానీ అనేకమైన డౌట్లు మన డౌట్లు క్లారిఫై చేశాడు. ఈ మాట బైబిల్లో ఎందుకు పెట్టారంటే తీసేయచ్చు కదా బైబిల్లో, ఈ మాటలు దేవుణ్ణి అనుమానించే ప్రశ్న పెట్టొచ్చా అని అడిగితే అది నీ కోసం నా కోసం పెట్టబడింది. నువ్వు డౌట్ పడతావేమో అని నీకోసం పెట్టారు. మరి ఇన్ని సంవత్సరాలు బైబిల్ చదువుతున్నాం, ఇన్ని సంవత్సరాలు ఈస్టర్లు చేసాం, ఎప్పుడైనా థామస్ గురించి నువ్వు ఆలోచన చేసావా? యేసుక్రీస్తు పట్ల నీకున్న అవగాహన ఏంటి? ఆయన తిరిగి లేచాడని నమ్ముతున్నావా? నమ్మితే నా ప్రభువా నా రాజా అన్నావా, నా దేవా అన్నావా? నా ప్రభువా అంటే అర్థం ఏంటంటే తండ్రి దేవా నువ్వు చెప్పింది చేస్తానయ్యా అని చెప్పటమే. థామస్ చేసి చూపించాడు, తండ్రికి మాట ఇచ్చాడు, ఏసైకి మాట ఇచ్చాడు, ఇండియా వచ్చాడు, 20 సంవత్సరాలు పనిచేశాడు, హతసాక్షిగా చనిపోయాడు, నువ్వేం చేసావు? ఏం చేయలా, ఇప్పుడే కాదు ఇంకో 10 సంవత్సరాలైనా ఇంకో 20 సంవత్సరాలైనా ఏమి చేయం, మనం వస్తాం పోతాం అంతే. ఇది క్రైస్తవ జీవితం కాదు, ఇది క్రైస్తవ జీవితం ఏమాత్రం కాదు. చైతన్యం లేని క్రైస్తవత్వం లోకానికి ఉపయోగం లేదు. నీ వల్ల అంటే ఇప్పుడు అతను ఉన్నాడు కదా లోతు, లోతు నీతిమంతుడే, ఆ నీతి అతన్ని కూడా కాపాడలేకపోయింది. లోతు నీతి మంచిదే, లోతు నీతి ఎలాంటిదంటే లోతు భార్యను కాపాడలేకపోయింది, లోతు కూతుళ్ళను కాపాడలేకపోయింది, లోతు అల్లుళ్ళను కాపాడలేకపోయింది, చివరికి తను కూడా పడిపోయాడు. నీతిమంతుడే, మనందరం నీతిమంతులే, మంచివాళ్ళమే, మన మంచి ఎవరికి ఉపయోగం లేకపోయింది. నీ మంచి లోకానికి ఉపయోగపడాలి, నీ భక్తి లోకానికి ఉపయోగపడాలి, నీ సేవ ప్రపంచానికి అవసరం, నువ్వు కావాలి దేశానికి. కాబట్టి నీ సేవ దేవుడు కోరుకుంటున్నాడు. థామస్ ఎలా పరిచర్య చేశాడో నువ్వు అలా నేను అలాగే పరిచర్య చేయాలి. లేకపోతే ఎందుకు మన క్రైస్తవ జీవితాలు? థామస్ రాగలిగాడు కాబట్టి ఈరోజు ఇండియాలో సువార్త సేవ జరుగుతూ ఉంది. మరి నువ్వేం చేసావు? నువ్వు ఒక పల్లెకి వెళ్ళు, నువ్వు ఒక పల్లెటూరు వెళ్ళు, వాక్యం నేర్చుకో, సమాధానం చెప్పు, శిష్యులకు వాక్యం బోధించు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు ఒక మాట చెప్పి మనం ముగించుకుందాం. మొదటి పేతృపత్రిక 2:1 ఎస్ ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. రుచి చూడటం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఆయన ప్రేమను ఎప్పుడైనా టేస్ట్ చేశామా? టేస్ట్ చేయడం అంటే అర్థం ఏంటి? మమ్మీ వంట వండుతూ కూర వండుతూ నిన్ను పిలిచి ఉప్పు సరిపోయిన చూడమే అంటుంది. నువ్వేం చేస్తావు? నాలికి దాకి అమ్మ ఉప్పు తక్కువైందంటావు, లేదా ఉప్పు ఎక్కువైందంటావు. సో అర్థం ఏంటంటే టేస్ట్ చూస్తే బాగోగు తెలియాలి, ఎక్కువ తక్కువలు తెలియాలి. ఉప్పు తక్కువ ఉన్నా కూడా ఏమన్నమ్మా సరిపోయింది అంటే ఏమైంది? అందరూ ఉప్పు లేని కూర తింటారు. లేదా ఉప్పు ఎక్కువైనా కూడా కొనలే, మా అమ్మ కష్టపడింది ఇప్పుడు దాకా, మళ్ళీ ఉప్పు తక్కువ ఏమంటే ఇంకా బాధపడిందిలే, మళ్ళీ నీళ్లు పోయాలి, అది మళ్ళీ ఉడకలేదు, నాకు టైం అయింది, ఆకలి అవుతుంది, లేదా పర్లేదులేమ్మా అని అన్నాం అనుకో, ఏమవుతుంది? అందరూ ఉప్పు ఎక్కువ కూర తింటారు. సో టేస్ట్ చేస్తే అర్థం ఏంటంటే ఉప్పు తక్కువ ఎక్కువ చెప్పగలిగి ఉండాలి. థామస్ చెప్పాడు, థామస్ ఏమని చెప్పాడు? టేస్ట్ చేసిన తర్వాత ఎస్ మై లార్డ్, ఎస్ మై గాడ్ అన్నాడు. ప్రభువా నేను నీ బిడ్డని, వస్తా పద, సేవ చేస్తా పద అని చెప్పేసి ఆయన చేశాడు, అనుభవించాడు, మనకి చెప్పి చూపించాడు. ఆ టేస్ట్ నువ్వు చేసావా? ఏసారు మరి ఏసారు రుచి చూచి ఎరిగితే నువ్వేం చేయాలి? కింద చూడండి, సమస్తమైన దుష్టత్వం మానాలి, కపటం మానాలి, వేషధారణ మానాలి, అసూయ మానాలి, దూషణ మాటలు మానాలి, శిశువులాగా మారాలి, నిర్మలమైన వాక్యములను నేర్చుకోవాలి, రక్షణ విషయంలో ఎదగాలి. అప్పుడు కదా మనం క్రైస్తవులమవుతాము. మరి క్రైస్తవత్వం అంటే ఏంటి? పౌలు గారు థామస్ గారు మాకు నేర్పే మాట ఏంటి? ప్రభువుని ఎరగాలి, ప్రభు గొప్పలను తెలుసుకోవాలి. ప్రభు ఆయన తెలుసుకున్నాడు, ఆయన చెప్పాడు, నీకు అర్థమైంది, నాకు అర్థమైంది. ఒకవేళ మనమందరము ఇప్పుడే ఉబ్బుకా పో చచ్చిపోతాం అనుకోండి,
अब प्रभु दर पल्ल पल्ल पैडस के दूत वी गब्रियल दूत वी नम्मेवा येसयनी आयन चत नमेवंटे नीन चूड़ेगा अटाव अंत का अब दूत येमंटे रेवे इवे नागो संवस एप्रिल ने पदनागो तेदीन उदय पदको गंटल की प्रशांत कुमार पास्टर चप्पू उन्नावा उन्को को उन्नावा लेदा आ उन्ना नमेवा लेदा नम ले अड़पो नरका बो चपटी चप्पन तरवा अभी नी इष्ट अंत मुझे सर इन संवस क्रैस्तव जीवन जीवन अर्थ कर्थम का बट्टी इप्ड निर्णय दीवाली अंत का निन्नला मोनला वीपन देवड़ा आने येसु प्रभु करेक्ट नमाले कोई पाइंट चपाड़ा दुष्टत्व मानाली कपटम मानाली वेशधारण मानाली असूय मानाली दूषण माटल मानाली शिशु पोल वाली उड़ा वाक्य द्वारा रक्षा बड़ी विषय में मन अनकूल में उड़ी इवन मानेवा मानेते आये नमें मानक इंका आये नूगोर सिलवेस यदि नी इष्ट नी चेत निर्णय मतलब नीति प्रार्थना चुस्क शिस्स वी कुछ निमशाल सहोदरी सहोदरा निव देव की ज्ञापन चुस्को अपग्चो तामस नमले नमन तरवा आगले तामस डाउट पड़ा तामस पिलवाड़े चेतगने वाड़े का रोषगाड़ येसु क्रीस्त कोसम सचिपोता सिद्धमेनवा सिद्धपरचने वो अंदर शिष्य को रहा एमते सचिपोता अट्ठे पौरष कामस अटुना नमने नमन अट्ना ओके अभी नीला नालाटल इपू येसई वी तेटो चूप्चा अंदर अर्थमें इपड़ेस्व तामसला प्रभुवा ना देव अटुनावा प्रभुवा अंटे राजा आ राजा अंटे रूल मेकर् नी आज्ञ पाटिस्ताना चपटमे मरी पाटिस्तुनावा दुष्टत्व मानेसावा दूषण मानेसावा वेषधारण मानेसावा नीति का उंटुनावा निजाइती उंटुनावा उंडकपोते निर्णय तीसुकोनी ब्रतुकुनु मार्चुकोकपोते नी जीवितानु दिद्दुकोकपोते इंकेन्नी संवत्सरालैना देवुडु निन्नु उपेक्षिंचाडु ई समयं देवुडु नीकु इच्चाडु प्रार्थन चेसुको ఒక్కసారి సహోదరి సహోదరుడ ప్రార్థన చేసుకో తండ్రి నేను తామస్ లాగా ఎంత కాలం డౌట్ పడ్డాను తామస్ లాగా నమ్మలేదు కానీ ఇప్పుడు తామస్ గురించి తెలిసింది నేను నమ్మాలి నమ్మి తీరాలి నా పద్ధతి మార్చుకుంటాను నేను కూడా సువార్త సేవ చేస్తాను తామస్ ఇండియా వచ్చి ఎలా సువార్త సేవ చేశాడో నేను కూడా వేరే ప్రాంతాలకు వెళ్లి సువార్త సేవ చేస్తాను నాకు ఆ బాధ్యత ఒక భారం ఉంది ప్రభువా నాకు సహాయం చేయమని అడుగువేసయని ఈ సమయం దేవునికి ఇచ్చాడు అడగమనే అడుగుతున్నాడు ఊరికే కూర్చోవద్దు తలకాయ ఉంచి కూర్చోవద్దు మాటలు విప్పండి పెదవులు విప్పండి ప్రార్థన చేయండి దేవునితో మాట్లాడేడు సహోదరి సహోదరా ఇది నీ కోసమే ఈ రోజు వాక్యము నీ కోసమే నీ పక్కోడి కోసం కాదు నీ కోసమే ఒక్కసారి నిన్ను జ్ఞాపకం చేసుకో నీ జీవన విధానం ఎలా ఉంది మారకబందు తోమ ఎలా ఉన్నాడో నువ్వు అలా ఉన్నావా మారిన తర్వాత తామస్ ఎలా ఉన్నాడు నువ్వు అలా ఉన్నావా డౌటింగ్ తామస్వా రైజింగ్ తామస్వా నీ క్యారెక్టర్ నువ్వు అనలైజ్ చేసుకో లోకాన్ని అర్థం చేసుకో యేసయ్యని అర్థం చేసుకో ప్రపంచానికి సువార్త సేవ ఎంతో అవసరము నిన్ను యేసయ్య పిలుస్తున్నాడు సహోదరి సహోదరుడా మౌనంగా ఉండవద్దు నీ డిసిషన్ ఏంటో యేసయ్యకి చెప్పు యేసయ్య నేను చేయనయ్యా నా వల్ల కాదయ్యా నాకు చేత కాదంటావా ఓకే తప్పుకో లేదయ్యా నేను చేస్తానే అంటావా రా ముందుకి దేవునితో నీతో మాట నాతో మాట్లాడుతున్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవైన తండ్రి కృపా సత్య సంపూర్ణుడా మహోన్నతుడా నీకు వందనాలు ఈ ఉదయకాలమున తామస్ గురించి మాతో మీరు మాతో మాట్లాడారు డౌటింగ్ తామస్ దిదుమ అనబడిన తోమ ఈరోజు ఆయన క్యారెక్టర్ని మేము ఎనలైజ్ చేసుకుంటానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు నీ కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధమైన యేసయ్య తోమ ఈరోజు యేసయ్య తోమ కోసం నువ్వే ప్రాణం పెట్టావు తండ్రి నీ ప్రాణ త్యాగం వల్ల తోమ జీవితం రక్షించబడింది
ఇప్పుడు తోమ దానికి కృతజ్ఞతగా తను కూడా నీ సేవ చేసి మరి అన్యుల మధ్య యేసుక్రీస్తు నమ్మని వారి మధ్య అన్యుల మధ్య పరిచర్యగా తోమస్ బయలుదేరాడు. 20 ఏండ్లు గొప్ప సేవ చేశాడు. హతసాక్షిగా మరణించాడు. ఆ సాక్షి చరిత్ర ఈరోజుకి మా కళ్ళ ముందు ఉంది. మేము చూస్తూ ఉన్నాం. అంత గొప్ప చరిత్ర కలిగిన తామస్ని ఈరోజు మీరు మాకు పరిచయం చేశారు. నీకు వందనాలయ్యా. మేము కూడా హతసాక్షులుగా మారాలని కాదు కానీ ప్రభా మేమైతే మేము కూడా మీ కొరకు సేవ చేసే భాగ్యం దయచేయండి. నిన్ను నమ్మి ఇతరులకు బోధించే తత్వం మాకు దయచేయండి. ప్రభా విని కళ్ళు మూసుకుని ఇంటికి వెళ్ళే వాళ్ళగా ఉండకుండా నిన్ను గురించి చైతన్యం కలిగిన వాళ్ళగా, నిన్ను గురించి నేర్చుకునే వాళ్ళగా, నిన్ను గురించి ప్రకటించే వాళ్ళగా నాకు మాకు సహాయం చేయండి. మమ్మల్ని తీర్చిదిద్దండి. మా బలహీనతలు మాకు ఉన్నాయి తండ్రి. ఆర్థిక బలహీనతలు, ఆరోగ్య బలహీనతలు, కుటుంబ బలహీనతలు, సామాజిక బలహీనతలు, ఎన్నెన్నో బలహీనతలు మా చుట్టూ ఉన్నప్పటికీ కూడా నీ సువార్త సేవ కూడా భారమైనది కాబట్టి అది చేస్తే సువార్త సేవ చేస్తే ఈ బలహీనతలన్నీ తొలగిపోతాయి కాబట్టి నాకు మాకు వేరే ఒక మార్గము దయచేసి మీ సేవలో ముందుకు సాగే శక్తి దయచేయమని నీ సేవలో మేము అడుగులు ముందుకేసే భాగ్యము నాకు అంద మా అందరికి దయచేయమని మహిమా ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ చేసిన బిడ్డలు చేస్తున్న ప్రార్థన అంగీకరించండి. వారి మనసులో మార్పు దయచేసినందుకు వందనాలు. నీ వైపు ఆకర్షించబడుతున్నారు. సహాయం చేసి నడిపించమని కాచి కాపాడి సంరక్షించమని యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయం గడిగి వేడుకొని చుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే ఉందాం. బలలో చేయి వేద్దాం. మళ్ళీ మనం దేవునికి సమర్పించుకుందాం. కొద్ది నిమిషాలు బల్లకు సిద్ధపడదాం. మేమే వ్యక్తిత్వాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య సన్నిధికి వచ్చారు. యేసయ్య మాటలు విన్నారు. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో నేర్చుకున్నాం. అలా ఉండటానికి సహాయం చేయమని యేసయ్యని అడుగుతూ బలలో చేయవేద్దాం. ఇది ప్రభు శరీరమని, ఇది ప్రభు రక్తమని వివేచింపక అలవాటు ప్రకారము సరదాగాను తీసుకోవద్దు. ఇది చాలా డేంజర్.